తెలంగాణలో చదవాలనుకుంటున్నారా ఇరవై ఏళ్ళ అనుభవజ్ఞులతో ఎక్స్ఎల్ఐ ఎడ్యుకేషన్ వారిచే మీ అడ్మిషన్ అండ్ వీసా సులభం రాయలసీమలో ఈ పేరుకి ఒక బ్రాండ్ అంత ఆ బ్రాండ్ ఇప్పుడు ముక్కలైపోయింది ఆమె భూమా అఖిల ప్రియాని క్లైమ్ చేసుకుంటుంటే భూమా నాగరెడ్డి గారి కుమార్తెలాగా మీరు ఎందుకు మీరు ఒక్కరే మద్దులు అఖిల ప్రియ మద్దుల అఖిల ప్రియ అంటారు ఎందుకు అది కేవలం ఓట్ల కోసం భూమాని పేరు చెప్పుకుంటుంది తప్ప అఖిల ప్రియతో కలిసి ఉంటే ఈ ఆస్తులన్నీ కూడా ఉమ్మడివి కాబట్టి అమ్ముతే నేను నష్టపోతాను అఖిల ప్రియతో దూరంగా ఉంటే నాకు మేలు జరుగుతుందని మీరు భావించే భూమా ఫ్యామిలీ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా ఖచ్చితంగా భవిష్యత్తులో భూమా కిషోర్ రెడ్డి అఖిల ప్రేయ దగ్గర కలిసిపోయే ఉన్నాయని మరో కోణం బయటినిపిస్తోంది డబ్బు కోసం ఎంత నీచమైన పని ఏం చేస్తుంది నా తల్లి మా చావుకు కారణం భూమా కిషోర్ రెడ్డి అని మీ తమ్ముడు జగత్ రెడ్డి మీడియా ముందు అన్నాడు గట్టిగా ఆఖరికి వాళ్ళ చావుని కూడా రాజకీయంగా వాడుకుంటున్నాడు ఇంత రాజకీయం చేసిన భూమా నాగిరెడ్డి గారు అప్పులు ఎందుకు తీర్చలేకపోయారంటారు ఎవడైనా రెండో పెళ్లి పది కోట్లు పెట్టినా బుద్ధిన్నాడు శోభా ఘాట్ పక్కన ఉన్న ల్యాండ్ మీ అమ్మగారి పేరు ఉంది దాన్ని మీరు పొద్దుటూరుకి సంబంధించిన లక్ష్మణ్ అతనికి మీరు అమ్మారు అనేది ఒక ఇష్యూ జరిగింది అప్పుడు అంతా అతను అరెస్ట్ చేయడం అది ఒక దొంగ డాక్యుమెంట్ పెట్టి వాడు ఈమె అందరు కలిసి లక్ష్మణ్ నంబర్ నా దగ్గర కాల్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ దొంగ ఎవరు అనేది బయటపడుతుంది ఇప్పుడు లక్ష్మణ్ అండి అది నేను ఉండేను ఏం చేయలేదు నాకు ఇలా అలకట తెలియదు ఆ భూమి తెలియదు ఆ డాక్యుమెంట్ తెలియదు మీ బలహీనత ప్రత్యర్థికి బలం కాదంటారా ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ఇన్ఛార్జ్ అనేది ఆమెకి లేకపోతే కుక్కలు కూడా ఇంటికి బురణ కుక్కలు కుక్కలు అనేది నేను కుక్కల గురించి మాట్లాడుతున్నాను మా కార్యకర్తల గురించి ఊరికే డ్రామాలు ఆడుతున్నారు అప్పులు 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 అని డబ్బులు వచ్చినాయి వచ్చిన డబ్బులు అంతా తీసుకుపోయి మొగుడు పేరు మీద అత్త పేరు మీద మరది పేరు మీద హైదరాబాద్లో వైజాగ్ లో ఆస్తులు కొనుక్కుంటాను మొత్తం తీసుకుంటే రెడ్డి పరిస్థితి ఏంటి మౌనికారెడ్డి పరిస్థితి ఏంటి ఏదైనా పెత్తనమంతా భార్గరాం చేతిలో ఉన్నాయి వాడు ఇస్తే వీళ్ళు బతికేది లేకపోతే ఏముందన్న వీళ్ళ దగ్గర భావం పెట్టుకుని వాడు అంటారు మీరు సరే మీ భాషలో బావ అంటున్నారు కాబట్టి మీకోసం బావ అనుకోండి నాని ఒకటే అంటున్నారు అఖిల ప్రియ అయితే నాకు కొంత టఫ్ గా ఉంటుంది నాకు ప్రత్యర్థి అఖిలప్రియ అయితే భూమా కిషోర్ రెడ్డి అయితే నాకు అలా ఆడుతూ పాడుతూ గెలిచేస్తాను అంటున్నారు ఆయన మెచ్యూరిటీ అక్కడే ఆగిపోయింది అన్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా మీరు గ్రామాలు తిరుగుతూ ఏమి చూశారు ఏమి తెలుసుకున్నారు ఏమి నేర్చుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండే విధంగా నేను ఈరోజు మా నాన్న అమ్మ లేకపోయి ఉండవచ్చును మా కార్యకర్తలకు మేము అండగా ఉన్నాము మా కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఖబర్దార్ అంటూ ఈరోజు కార్యకర్తలని వాళ్ళ అక్క పిక్క పిక్కదింతంటే రక్త మాంసాలు తిన్నట్టు కమిషన్ల కోసము వాళ్ళకి నరకం చూపిస్తుంటే ఏం గాడిదలు కాస్తున్నాడా ఎంతమంది సపోర్ట్ చేసినా ఇప్పుడున్న గంగుల నాని ఢీకొని ఖచ్చితంగా మీరు గెలవగలుగుతారు చేసుకోండి రేపు గంగుల నాని ఇక్కడే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నాగరాజు బైర్శెట్టిని ఈ రోజు మన అతిథి నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి గారు నమస్తే కిషోర్ రెడ్డి గారు నమస్తే బాగున్నారా బాగున్నా భూమా రాయలసీమలో ఈ పేరుకి ఒక బ్రాండ్ ఉందండి అసలు ఈ భూమా అంటేనే ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ అంటేనే భూమా అనేది మీకు ప్రత్యర్థి గంగుల వాళ్ళు ఉన్నా కూడా భూమా అనేది ఒక బ్రాండ్ అనేది ప్రతి ఒక్కరు భూమా అనేది అలాగే ఓ ఆళ్ళగడ్డ ప్రసిద్ధి అంత ఆ బ్రాండ్ ఇప్పుడు చెదిరిపోయింది చల్లా చెదురైపోయింది అసలు ఆళ్ళగడ్డలో ఏం జరుగుతుంది భూమా కుటుంబం ఎందుకు ఇలా విచ్ఛిన్నం అయిపోయింది అనే ఒక చర్చ రాష్ట్రవ్యాప్తంగా బలంగా అయితే జరుగుతోంది దానికి కారణం ఏమంటారు కిషోర్ రెడ్డి గారు భూమా కుటుంబం మీరు చెప్పినట్టు ఎక్కడ ఏమీ కాలేదన్న మాకంటూ ఏమి ఇబ్బంది ఏం లేదు ఈ రోజు ప్రజలు మాకు అండగా ఉన్నారు మేము ప్రజలకు అండగా ఉన్నాము ఎటువంటి ఇబ్బంది అయితే మా దృష్టిలో అయితే లేదు మీకు ఎందుకు అలా అనిపిస్తుందో నాకు అర్థం కాదు అంటే భూమా బాలరెడ్డి గారి తర్వాత మీ తాతగారు భూమా బాలరెడ్డి గారు ఆయన కుమారులు భాస్కర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు ఇంకోరు ఇట్లా అంతా ఉన్నారనమాట ఆయన మరణం తర్వాత కూడా అన్నదమ్ములంతా కలిసే ఉన్నారు రాజకీయంగా అందరూ కూడా కలిసిమెలిసి ముందుకు పోయారు ఏది చేసినా కానీ ఒకరి మరణం తర్వాత ఒకరి ఇలా వచ్చారు భూమా నాగరెడ్డి గారితో అది ఆగిపోయింది అది రాజకీయంగా అయితే ఈ రోజు భూమా నాగరెడ్డి గారు ఆయన సతీమణి భూమా శోభనాగరెడ్డి గారి ఆ దంపతుల మరణం తర్వాత అన్నదములు అక్కచెల్ల మధ్య తీవ్ర అఘాధం ఏర్పడింది ఇప్పుడు భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఒకవైపు అయిపోయినారు భూమా కిషోర్ రెడ్డి గారు అంటే భూమా శేఖర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు భూమా భాస్కర్ రెడ్డి గారి యొక్క తనయుడైన మీరు ఒకవైపు అయిపోయినారు భూమ నాగిరెడ్డి గారి సంతానమైన అఖిలప్రియ గారు జగత్ విఖ్యాతి రెడ్డి గారు ఒకవైపు మీ చెల్లి భూమ మౌనికారెడ్డి గారు ఒకవైపు అయిపోయారు అనమాట అంటే చల్లా చెదురు అయిపోయింది ప్రజలు మీ వెంట ఉంటే ప్రజలు కూడా క్యాడర్ కావచ్చు ఎవరి వైపు వెళ్ళాలి ఎవరి వైపు నడవాలి అనే ఒక సందిగ్ధంలో పడిపోయి తొని ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం అనుకుంటున్నారన్న కిషోర్ రెడ్డి గారు అనుకోవచ్చు కదా ఒకటి చెప్తాను ఈరోజు ఆర్లగడ్డలో ఏం జరుగుతున్నాయి ఈ రోజు భూ మద్దూర్ అఖిల ప్రియ గారు మాజీ క్లారిటీ ఇవ్వండి ఆమె భూమా అఖిల ప్రియ అని క్లైమ్ చేసుకుంటుంటే భూమా నాగరెడ్డి గారి కుమార్తె లాగా మీరు ఎందుకు మీరు ఒక్కరే ఫ్యామిలీలో మద్దూర్ అఖిల ప్రియ మద్దు అఖిల ప్రియ అంటారు ఎందుకు అది కేవలం ఓట్ల కోసం భూమా అని పేరు చెప్పుకుంటుంది తప్ప ఈ రోజు అందరూ పెళ్లిళ్ళైన ఈ రోజు రెడ్డి కూడా పెళ్లి అయింది ఆమె కూడా మంచు మనోజ్ భార్యనే మంచు అవుతుంది తప్ప భూమా అని చెప్పుకోదు ఆమె కూడా ఓకే నా తెలిసి అయితే చెప్పుకోదు ఈమె మాత్రం ఈమెకేందంటే ఓట్లు రాజకీయం కోసం ఊరిక భూమా అని చెప్పుకుంటే ఏదో క్రెడిట్ వచ్చేస్తుంది భూమా అయిపోతాను నేను ఆ దీంట్లో పోవాలనే ఆలోచనతో ఇట్లా పేరు వాడుకోవడం ఇట్లాంటివి చేస్తాడు మీకు వచ్చే నష్టం ఏంటి భయమా మీకేమన్నా అలాంటిది వాడుకుంటే మీకు మీద అలాంటిది ఏం లేదు కానీ మాకు సిగ్గేస్తుంది ఆమె భూమా అని చెప్తే మేమేం చెప్పుకోవాలని అర్థం కావట్లేదు ఆమె దరిద్రము ఆమె చేసే పనులు ఎలా ఉన్నాయి ఈ రోజు ఆర్లగడ్డలో ప్రతి ఒక్కటి ఏదో పనులే కిడ్నాప్లు అయితే ఏమి ఎక్స్ట్రాక్షన్ అయితే ఏమి అటెంప్ట్ మర్డర్లు అయితే ఏం చేయట్లేదు చెప్పు నువ్వే చెప్పాలి నాకు తెలుసు ఎన్ని జరుగుతున్నాయో మీకు అన్ని తెలుసు ఏం చేయట్లేదు అన్నా ఇవన్నీ చేసి పేరు ఇంటి పేరుని ఎంత గబ్బు పట్టించాలో అంత భ్రష్టు పట్టిచ్చింది అన్నగా అదే కుటుంబాన్ని నేను ఒక్కడ చెప్తాను ఇదే ఒకప్పుడు భూమా అంటే ఒక గౌరవం ఉండేది ఒక మర్యాద ఉండేది శోభానాయురెడ్డి గారిని చూస్తే ఆమె చేసే సేవ గాని ఇవన్నీ చూస్తే ఒక మర్యాద ఉండేది మాకు మా ఫ్యామిలీకి నాగిరెడ్డి గారు కానీ ఎప్పుడైతే భాస్కర్ రెడ్డి గారు శేఖర్రెడ్డి గారు చనిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారో అందరికీ తెలుసు అలాంటిది నాగిరెడ్డి గారు చనిపోయినాక శోభానాగిరెడ్డి గారు చనిపోయినాక ఈరోజు ఎట్లా తయారైంది స్టేట్లో భూమా అనే పేరు వింతనే ఏదో అలిగేషన్ లేకపోతే ఏదో చేసింటారులే వీళ్ళు అనే ఫీలింగ్ ఎందుకు కేవలం అఖిలప్రియ భూమా అనేందు లేకపోతే ఎవరికీ ఆ బాధ లేదు ఈరోజు బ్రహ్మానందరెడ్డి ఏ ఇష్యూస్ చేయట్లేదు మేము ఏ ఇష్యూస్ చేయట్లేదు ఎవరు ఏం చేయట్లేదు కదా ప్రజలకి మేము ఉండాల్సింది మా బాధ్యత ఒకటే ఒకటి ఎలాగైతే మా బాబాయ్ భూమా నాగిరెడ్డి గారు కార్యకర్తలకు అండగా ఉండి ఎలా అయితే తీసుకొచ్చినారో అలా తీసుకురావాలనేది మా తాపత్రయం అంటే ఈ కుటుంబంలో అఖిల ప్రియ గారితో గ్యాప్ రావడానికి మీ స్వార్థ రాజకీయాలు మీ వ్యక్తిగత ప్రయోజనాలే కారణమా నిజంగా అఖిల ప్రియ గారు మిమ్మల్ని దూరం పెట్టారా ఏం స్వార్థమో నాకు అర్థం కావట్లేదు ఓకే భూమా నాగిరెడ్డి గారు బతుకున్నంత వరకు మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన తండ్రి స్థానం ఉండి ఆయన మిమ్మల్ని ఒక తండ్రిలాగా పెంచి పోషించాడు ప్రతి ఆస్తిని కూడా ప్రతి ఒక్కరి పేరు మీద పేడుతూ అందరికీ సమానంగా ఆయన పంచుతూ వచ్చాడు కొన్ని భూములను విలువైన భూములను అంటే ఆయన కొంచెం జ్యోషిష పిచ్చి కూడా ఉంది ఆస్ట్రాలజర్ చెప్పిన మేరకు మీ అమ్మగారి పేరు మీద కొన్ని విలువైన భూములు అంటే శోభ ఘాట్ పక్కన కావచ్చు షాదీ కన్నా బ్యాక్ సైడ్ కావచ్చు ఇట్లా విలువైన భూములన్నీ కూడా మీ పేరు మీద పెట్టారు ఇప్పుడు అప్పులు ఎక్కువైపోయి భూమాకు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పులని బయటపడ్డాయి అఖిల ప్రియతో కలిసి ఉంటే ఈ ఆస్తులన్నీ కూడా ఉమ్మడివి కాబట్టి అమ్ముతే నేను నష్టపోతాను అఖిల ప్రియతో దూరంగా ఉంటే నాకు మేలు జరుగుతుంది వచ్చిందని మీరు భావించే అఖిల ప్రియా గారితో మీరు అనవసరంగా దూరంగా ఉంటున్నారు అంటున్నారు నేనైతే మీకు ఒకటి చెప్పాలన్నా మీకు తెలుసో తెలీదో అసలు బూమా ఫ్యామిలీ గురించి మీకు ఏం ఐడియా ఉందో నాకు తెలియదు కానీ మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు ఎక్కడ భూమా నాగరెడ్డి గారితో నాకు పరిచయం ఉంది కాబట్టి సో ఓకే మీరు నైన్టీ వన్ నుండి మీకు అన్ని ఐడియా ఉంది ఓకే నైన్టీ వన్ ముందే అన్న రాజకీయం అనేది మా కుటుంబంలో ఎప్పుడు స్టార్ట్ అయింది ఎనభై నుండి మేము డైరెక్ట్ పాలిటిక్స్ లోకి రావడం జరిగింది మా అబ్బా గాని అప్పుడే కొంత కొంత మా ఎస్వి సుబ్బారెడ్డి గారికి సపోర్ట్ చేసుకుంటా మా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడైతే ఎనభై ఒకటిలో కొంచెం మండల స్థాయిలో కూడా ఇంకా తిరగడం మొదలు పెట్టి తర్వాత ఎనభై మూడులో ఎప్పుడైతే ఎస్వి సుబ్బారెడ్డి గారు పార్టీ మారినారో ఆ రోజు తెలుగుదేశం పార్టీలో మా నాన్న శేఖర్ రెడ్డి గారు ఇద్దరు అప్పటికే బాల్రెడ్డి గారు చనిపోయారు ఒక అరక్ కాంట్రాక్ట్ నుండి పోయి వస్తూ కాంప్రమైజ్ అయ్యారు అనుకొని ఆ టైంలో చంపేశారు

చాలా చిన్న ఎంపీ అయ్యేటప్పుడు థర్టీ ఇయర్స్ అంతే ఆ రోజు సో ఆ టైంలో ఎప్పుడైతే మా అబ్బాయి చనిపోయారో మా తాతగారు చనిపోయారో అప్పుడు నాగిరెడ్డి గారు స్కూల్ కానీ కాలేజ్ కానీ అన్నీ మా ఫాదర్ వాళ్ళు మా ఇద్దరు బ్రదర్స్ వాళ్ళు ఇద్దరు చూసుకుంటూ ఉన్నారు అలాగనే బిజినెస్లన్నీ కూడా ఆ రోజు మా నాన్న వాళ్ళు అప్పటికే వెల్ ఎస్టాబ్లిష్డ్ అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వందల రెగ్యులర్ పొలం ఉంది ఉమ్మడాస్తిగా తర్వాత సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు సినిమా ప్రొడక్షన్ చేశారు శేఖరెడ్డి గారు అంతా అదేవిధంగా గవర్నమెంట్ టెండర్స్ అరాక్ బిజినెస్ అన్నీ ఉన్నాయి మా ఫ్యామిలీకి ఏమీ అనడానికి లేదు కొత్తగా నాగిరెడ్డి గారు వచ్చిన తర్వాత చేసిందంటూ ఇదే ఆస్తులు అమ్మే మేము రాజకీయం చేసుకుంటూ వచ్చారు నాగిరెడ్డి గారు తర్వాత సంపాదించే దాంట్లో ప్రతి ఒక్కరికి అంటే కొన్ని విధాలుగా అంటే ఆయన ఏంటంటే ఆయనకి ఆయన ఇది కాదు ఖచ్చితంగా ఆయన పిల్లలకంటూ ఆయన సపరేట్గా పెట్టుకుంటూ మా మా వరకు మాకు ఆస్తులు మా పేర్ల మీద మాకు చేసుకుంటూ వచ్చిన అంటే గతంలో మీ బాబాయ్ శేఖర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు సంపాదించిన ఆస్తులే భూమా నాగరెడ్డి గారు ఖర్చు పెట్టారంటారా డెఫినెట్ గా ఒకటి చెప్తాను కుటుంబాన్ని ఎవరైతే లీడ్ చేస్తారో కుటుంబంలో ఉన్న ఆస్తులు అమ్మే లీడ్ చేస్తారు ఆ రోజు నాగిరెడ్డి గారు అదే విధంగానే వచ్చారు లేకపోతే నాగిరెడ్డి గారు ఆ రోజు వచ్చేటప్పటికి మా ఫాదర్ ఎయిటీ నైన్ లో చనిపోయారు అప్పుడు ఎయిటీ ఎయిట్ లో చనిపోతే అప్పుడే నాగిరెడ్డి గారు నైన్టీన్ ఎయిటీ నైన్ లో ఎంపీపీ అయ్యారు మా ఫాదర్ ఉన్నప్పుడే అంటే మా చనిపోయిన వెంటనే ఎంపీ పోయారు తర్వాత శేఖర్ రెడ్డి గారు చనిపోయినాక నైన్టీ వన్ లో అదే ప్లేస్ లో ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయాల్సి వచ్చింది అట్లా వచ్చింది ఒకటి తర్వాత ఒకటి అదే ఫ్యామిలీని లీడ్ చేసుకుంటే వెళ్ళారు అంతే తప్ప ఇడ మమ్మల్ని పర్సనల్ గా చేసింది ఏమీ లేదు అంత అట్లానే ఒకరు ఏదైనా మీ ఆస్తులు అమ్మి రాజకీయం చేసినా వ్యాపారం చేసినా తర్వాత మీ పేర్ల మీద అయితే ఆస్తులు పెట్టాడు కదా కొనడం అన్నది ఎవరు ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే మీ అర్థం నాకు అందరూ కలిసి ఉండడం కలిసి ఉండడం అంటే కలిసి ఉండడం మాత్రమే కాదన్న ఇంట్లో ఒకరు లీడ్ చేస్తుంటారు ఏది చేసినా కూడా అందరికీ సమాన హక్కు ఉంటది అనేది ఉంటది ఇప్పుడు మీకు వచ్చిన గొడవ అఖిలప్రియ గారితో శోభా గారి ఘాటు పక్కన ఉన్న స్థలాన్ని మీరు అమ్మడము దానికి మళ్ళా వచ్చేసి అదేలా అమ్ముతారనేసి అది విలువైన భూమి అనేసి దానికి డిస్ప్యూట్స్ అని జరిగినాయి కదా అంటే నాన్నగారు అప్పులు ఉన్నాయి అప్పులు కట్టాలి ఈ స్థలం అమ్మాలి అంటే నేను ఎందుకు కడతానని మీరు ఆ ల్యాండ్ని ల్యాండ్ అని మీరు తీసేసుకున్నారంటారు చెప్తారన్న అప్పులు ఎందుకు చేసినారన్న డైరీ కోసము కాదు కాదు డైరీ కోసము తిరుపతిలో థియేటర్ల కోసము వీళ్ళు కట్టుకోవడం కోసం అప్పులు చేశారు ఈ రోజు అక్క గారి దగ్గర బావగారి దగ్గర డబ్బులు తీసుకుంది ఎందుకు కేవలం బిజినెస్ కోసమే కదా లేకపోతే మాకేమైనా పాత బిజినెస్లు ఉన్నాయా లేకపోతే ఏమీ లేవు కదన్నా ఉన్న బిజినెస్లు సినిమా బిజినెస్ అయినా అరగ బిజినెస్ కంటిన్యూ జరిగేటివే సో దీనికోసమే కోసమే అప్పులు చేశారు సో ఈ రోజు దాన్ని కట్టాలంటే దానిని అప్పి అమ్మి కట్టాలి కానీ నా ఆస్తి అమ్మి కట్టాలంటే ఎట్లేదు కదా ఉమ్మడి ఆస్తి కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నాడు ఉంది మా అక్కడ ఎనభై ఎకరాలు ఉంది ఎనభై ఎకరాలు మూడు ఎకరాలు కనపడినా మిగతా తొంభై మిగతా డెబ్బై ఐదు ఎకరాలు ఏమైనా ఉన్నాయని ఏం చేస్తున్నారు వాల్యూ లేదు మీ భూమి వాల్యూ ఎవరు పక్క పక్కనే కదా అన్ని ఉండేది ఆమె పేరు మీద ఉండేది పద్దెనిమిది ఎకరాలు ఒక పక్క ఉంది నాకు ఇటు పక్క అటు పక్క పది ఎకరాలు ఉంది ఎక్కడ లేదు అన్న వెనక సైడ్ ఉన్న పరిస్థితి ఏంటి అంతా వాళ్ళ పేరు మీద ఉంది మా పేరు మీద ఏం లేదు అది మీ పేరు మీద లేదా మొత్తం ఆర్లగడ్డలో మాకు అరవై ఏడు ఎకరాలు డెబ్బై ఎకరాలు ఉందన్న ఒక బిట్టుగా అవన్నీ అమ్ముకుంటూ వచ్చింది ఆయనే కదా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు కొంతవరకు అమ్మారు తర్వాత అఖిల గారు ఈ రోజు ప్లాట్లు వేసి మరీ అమ్ముతున్నారు బ్యాంక్ లో పెట్టుకొని కూడా అవి అమ్మి ఈ రోజు లబో దిబో అని మీరు గొడవ పడుతున్నారు ఓకే ఆడపిల్లలు ఒకరింటికి ఇచ్చిన ఆడపిల్లలతో అప్పులు చేశారంట ఆ రోజు ఆడపిల్లలు వచ్చేసి గుంతకల్ ఆమె కావచ్చు కర్నూలు ఆమె కావచ్చు ఇంటి ముందుకు వచ్చి దీక్ష చేసే పరిస్థితికి వచ్చింది కదా అప్పుల కోసము డబ్బులు తీసుకోవడం కోసము అప్పులు కట్టాల్సిన బాధ్యత మీ పైన మీ పైన లేదంటారా ఈ అప్పులు ఎందుకు చేశారు కేవలం డైరీ కోసం జగత్ డైరీ అనే దానికోసం చేశారు ఓకే సో ఈ రోజు జగత్ డైరీ రన్ చేయకుండా దాన్ని మూసిపించింది వాళ్ళే సరే దాని ఆస్తులన్న అమ్మి కట్టాలి అది వాళ్ళు వీళ్ళ బాధ చూడలేకనే కదా నా వరకు నేను ఎంతో కొంత చేయాలనే కదా ఆ రోజు నేను ఎంతో మా అక్క వాళ్ళకి కట్టినాను కొంతవరకు లేకపోతే నేను కూడా ఒక ఎవరికి కట్ అప్పులు ఉండేవి ఎవరికి కట్టరు వాళ్ళు కిషోర్ రెడ్డి కేవలం తన ఆస్తులను కాపాడుకోవడానికి అఖిలప్రియ దూరంగా ఉంటున్నారు ఆమె ఏమన్నారు పెద్ద ఇదే అన్న నేను ఆమె దగ్గర నుండి నా ఆస్తుల్ని నా ప్రాపర్టీ నేను కాపాడుకోవడానికి అంగ భయపడతాను నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కలిసి ఉంటే ఏదో ఒక అన్నయ్య నాకు అన్నయ్య ఆస్తులను అమ్మడానికో ఇంకోటో చేసే అవకాశాలు ఉంటాయి కదా దూరంగా ఉంటే నా ఆస్తులు నాకు మిగులుతాయి కదా అని ఒక అత్యాశ కదా అనుకుంటారు నేనేం దూరంగా లేనన్నా నేను ఆర్లగడ్డలో ప్రజల దగ్గరనే ఉన్నా ఎందుకున్నాను ప్రజలకి చేయాల్సి చేస్తున్నాను కాబట్టి ఉన్నాను నేనేమి డబ్బులు తీసుకొని పారిపోయేరా కానీ కాదు నేను ఆనే ఉండి ఆనే రాజకీయం చేస్తున్నా ప్రజలకు అందుబాటులో ఉంటున్నా మా కార్యకర్తల్ని గుంపును కాపాడుకుంటా నేను కానీ పైకి మీరు అలా అంటున్నారు లోపల మాత్రము ఇంకొక వర్షం వస్తుంది ఖచ్చితంగా భవిష్యత్తులో భూమా కిషోర్ రెడ్డి అఖిలప్రియ గారు ఇద్దరు కలిసిపోతారు టీడీపీ అధికారంలోకి అఖిలప్రియ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి టీడీపీ అధికారంలోకి వస్తే కిషోర్కి ఎమ్మెల్సీ ఇచ్చేలాగా అఖిలప్రియ గారు మాట్లాడుతున్నారు ఇద్దరు కలిసిపోయే అవకాశాలు ఉన్నాయని మరో కోణం బయటనిపిస్తోంది నేను క్లియర్గా చెప్తాను అఖిలప్రియతో కలిసే ప్రసక్తే లేదు ఎందుకు కలవరు మీరు చెప్పిన కదా ఒకటి చెప్తున్నాను ఈరోజు ఆమె క్యారెక్టర్ ఏందో ఆర్లగడ్డ ప్రజలకు తెలుసు జనాలకు తెలుసు ఎందుకు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఆమె క్యారెక్టర్ ఏంటండి డబ్బు కోసం ఎంత నీచమైన పని ఏం చేస్తుంది అది ఎవరు తన మన చూడని రకం ఆమె సో అలాంటి వాళ్ళతో బుద్ధున్నోడు కలుస్తాడన్న రోజు ప్రజలు ఆర్లగడ్డలో ఎంత మందిని అంటే వాళ్ళు మీకు చెప్పడానికి ఎగ్జాంపుల్స్ ఎన్ని కావాలంటే ఈ రోజు ఇటీవల తెలిసి ఒక సిక్స్ మంత్స్ మీరేమన్నా ఒక మీ పంచాయతీ మీ దగ్గరకు పంచాయతీ వస్తే ఏం చేస్తారని ఏదైతే మార్గంగా ఒకటి న్యాయమన్నా చేస్తారు లేకపోతే ఎవరో ఒకరికి మన వర్గం అనుకుని అతనికి ఒకరిని అన్యాయం చేశానో న్యాయం చేస్తాను ఈడ ఈమెంటే ఒక రెహమాన్ అని ఒక ముస్లిం కుటుంబం రుద్రవారం సంబంధించిన రెహమాన్ అని ఒక ముస్లిం మామూలు వ్యక్తి అతను ఒక ల్యాండ్ కొని ఏదో పంచాయతీ ఉందని చెప్పి ఆళ్ళగడ్లు ఈమె దగ్గరకు వచ్చారు వస్తే నువ్వు డబ్బులు తీసుకురాపో నేను రిజిస్ట్రేషన్ చేస్తానని ఈమెని వానేమో నీకు డబ్బులు తీసుకొస్తున్నాడు రారా రిజిస్ట్రేషన్ ఇద్దరిని పిలిచి ఇద్దరిని తన్ని మొత్తం డబ్బులు లాక్కొని బయటికి తోపినారు అదేలా సాధ్యము అదే కదా పంచాయతీ ఈరోజు నా దగ్గరికి వచ్చినాడు అతను ల్యాండ్ ఓనర్ నా దగ్గరికి వచ్చాడు నేను పోయి మీరు కంప్లైంట్ ఇవ్వంటారా అంటున్నాను అతను ఏమంటున్నాడు ఒకటే అంటున్నాడు అన్న కంప్లైంట్ ఇవ్వలేకపోతున్నాము ఇస్తే ఉండేది కూడా పోతుందేమో అని రెహమాన్ అంటున్నాడు ఆమె ఇయ్యదేమో అన్న రిటర్న్ అన్ని డబ్బులు తీసుకున్నారు అందరి దగ్గర మొరబెట్టుకున్నారు పోలీసు వాళ్ళకి కూడా తెలిసి ఇది తెలియకుండా ఏం లేదు కానీ కంప్లైంట్ ఇస్తే కదా వాడు ఏదో చిన్న ప్రాణం అన్న ఆశ ఈ రోజు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కనీసం ఒక పండగ కూడా చేసుకోలేని పరిస్థితి ఒక ముస్లిం కుటుంబం ఈ రోజు రంజాన్ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఎన్ని బాధలు ఉంటాయో ఆ డబ్బుల గురించే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి వాళ్ళ పరిస్థితి సావో రేవో ఈమె ఏదో ఇస్తాది లేని ఒక చిన్న ఆశ అన్న అంతే చిన్న ప్రాణాలు కదా డైరెక్ట్ గా ఎదుర్కోలేరు అందుకు ఏదో ఇస్తారో లే అనే ఆశతో తిరుగుతున్నారు వాళ్ళు వస్తే కదా నాకు కంప్లీట్ గా కంప్లైంట్ పెడతానంటే అప్పుడు ఏదైనా చేయొచ్చు మనం ఫైట్ చేయొచ్చు కోర్టులో ఫైట్ చేయొచ్చు జరిగిన ఇష్యూని పోలీసుల ద్వారా సుమోటోగా తీసుకుంటారు కొంచెం గట్టిగా వెళ్తారు అలాంటిది వాడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాడు ఒకటే ఒకటి ఆశతో బతుకుతున్నాడు రేపు మా పోయి ఇస్తాదేమో ఎంతో కొంత ఇస్తాదేమో రోజు ఇంత ఇస్తాదేమో అనే విధంగా బతుకుతున్నాడు వాళ్ళకి అదే చెప్తున్నారు వాళ్ళు నువ్వు కంప్లైంట్ ఇస్తే నీకు రూపాయి కూడా రాదు ఇయకపోతే మర్యాదగా మేము పిలిచిస్తాం నీకు అనే విధంగా ఇది నాకు ఒకటి స్ట్రెయిట్గా చెప్పండి భూమా నాగరెడ్డి గారు భూమా శోభా నాగరెడ్డి గారి ఒక దయ వల్ల అనుకోవచ్చు వాళ్ళ కరుణతో అనుకోవచ్చు రెండు వేల నాలుగులో మీరు అయ్యారు దయ లేదు ఇదేమి లేదు అంటే ఇప్పుడు మా నాన్న చనిపోయినాడు ఆయన దయత అయినా అంటే ఒప్పుకుంటారా లేదా రెడ్డి గారు చనిపోయారు నాగిరెడ్డి గారు దయత అయినారంటే ఇది ఒక బాధ్యత అన్న అన్ని పదవులు ఆయనే చేయలేరు కదా నాగిరెడ్డి గారు అయినా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న వచ్చి ఎంపీపీగా నిలబడలేరు అంతే అది నాకు ఇప్పుడు ఒకటన్న ఒక ఫ్యామిలీ వాళ్ళ సహకారంతో అయ్యారు మీరు వాళ్ళు మీకు అండగా నిలబడ్డారు కదా ఈ రోజు వచ్చేసి వాళ్ళ కుమార్తె అంటే మీ చెల్లి మీద ఆమె క్యారెక్టర్ అందరికీ తెలుసు ఆమె క్యారెక్టర్ అంటే మీకు తెలుసా అనేసి ఇలాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ అవి అనేసి అబండాలు వేస్తున్నారే మీ బాబాయి పిన్ని ఆత్మలు క్షోభించవా అంటే నేను ఒకటి అడుగుతున్నా అంటే మా బాబాయి పిన్ని ఆత్మ క్షోభిస్తాయని చెప్పేసి ఎదవల్ని సపోర్ట్ చేస్తారన్న వీళ్ళు చేసేది వీళ్ళ వల్ల ఒక మంచి పని జరుగుతుంది అంటే వీళ్ళకి ఏమైనా పేరు వస్తుంది బాబాయి పిన్నికి మంచి పేరు చేస్తుంటే మేము కూడా పట్టించుకోం మేము ఎంత మాకు ఎందుకు లేరా మా పని మనం చేసుకోవచ్చు అని ప్రశాంతంగా ఉండేవాళ్ళు వీళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళది పోగా మాది కూడా పోతుంది భూమా నాగరెడ్డి గారు భూమా శోభనాగరెడ్డి గారిని మీరు ఆరాధిస్తున్నారు ఈ రోజుకి కూడా వాళ్ళని ప్రేమిస్తున్నారు కానీ వారి సంతానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వారి విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు విగ్రహావిష్కరణలు చేస్తారు మీరు మరి వాళ్ళ పిల్లల్ని ఎందుకు దేశిస్తున్నారు మంచి పనులు చేస్తే ఎవరైనా స్వాగతిస్తామన్న అన్ని చేసేవన్నీ ఏదో పనులు అయితే ఎవరు స్వాగతిస్తారన్న మీరు స్వాగతిస్తారా మీ ఇంట్లో మీ తమ్ముడు ఒకటి తప్పు చేస్తున్నారంటే వాడు నా తమ్ముడు అని చెప్పి ఎన్నైనా ఎన్ని చేసినా కూడా వదిలేస్తారన్న నా తల్లి మా చావుకు కారణం భూమా కిషోర్ రెడ్డి అని మీ తమ్ముడు జగత్ విఖ్యాత రెడ్డి మీడియా ముందు అన్నాడు గట్టిగా అసలు నాకు అసలు రెడ్డి గురించి నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు ఈరోజు మీకు తెలుసు అందరికీ తెలుసు శోభానాయు గారు ఎలా చనిపోయారని యాక్సిడెంట్ లో మరణిస్తే ఈరోజు నేను చేసినానని చెప్పి కేవలం కుళ్ళు ఈర్షతో నా మీద అభంగాలు వేసుకుంటే కూర్చున్నాడు కేవలం మీ పైన అంటే ఆ రోజు ఆమె ప్రచారంలో ఉండగా మీరు గంగుల వాళ్ళతో కలిసి ఏదో పండాగం చేస్తున్నారు ఆ పార్టీలోకి వెళ్తున్న ఆమె టెన్షన్ టెన్షన్ గా రిటర్న్ కావడము స్పీడ్ గా వెహికల్ నడపడము డ్రైవరు ఈ టెన్షన్ లోనే ప్రమాదం జరిగింది మా అమ్మ చావుకు కారణమే భూమా కిషోర్ రెడ్డి అని అంటున్నారు కదా నా కేవలం అభండలు తప్ప దీంట్లో ఏం నాకు అర్థం కావట్లేదు అన్న గంగుల వాళ్ళతో కిషోర్ రెడ్డి కలుస్తున్నారని వాళ్ళు అంటున్నారు అసలు ఎవరు ఎవరితో కలుస్తున్నారు ఈ తర్వాత ఏం జరిగింది అనేది మీకు తెలియదు అన్న ఈరోజు ఏదైనా కానీ అఖిలప్రియతో ఇప్పుడు గంగులతో నేను కలిసినామంటున్నాను వాళ్ళే కలిసి ఉంటున్నారు వాళ్ళే ఇద్దరు మాట్లాడుకొని అన్ని చేస్తున్నారు ఈరోజు బాధపడేది నేను ఒక్కనే ఆర్లగడ్డలో ఎవరున్నారు ఎదుర్కొంటున్నది నేను ఒక్కనే వాళ్ళిద్దరు బానే ఉన్నారు కదా వాళ్ళకి ఏమైంది కేవలం ఊరిక నా మీద కుళ్ళుతో రాజకీయంగా ఎదుగుతున్నానని చెప్పేసి నా మీద ఏదో ఈ రాజకీయ ఆఖరికి వాళ్ళ చావుని కూడా రాజకీయంగా వాడుకుంటున్నాడు వాడు కలిసే ప్రసక్తే వీళ్ళతో డెఫినెట్ గా కలవనన్న సరే అఖిలప్రియ గారితో కావచ్చు రాజకీయంగా మీకు విభేదాలు ఉండొచ్చు భూమా మౌనికారెడ్డి గారితో మీకు రిలేషన్ ఏంటి మరి ఆమె పెళ్లికి వెళ్ళే ఇటీవల మంచి మనోజ్ గారితో వివాహం అయింది కదా ఆమె వెళ్ళి వెళ్ళారా మీరు లేదు ఎందుకు పని ఉండి పోలేకపోయినా అంటే చెల్లి పెళ్లి కన్నా పని ముఖ్యమా మీకు పని అనేది పని ఉంటదన్నా ప్రతి ఒక్కటి ఇంకా నేను విడదీసి చెప్పాలంటే కష్టం అన్నా పని ఉన్నింది పర్సనల్ పని ఇంకా అది కూడా చెప్పాలంటే నేను ఏం చెప్తాను తండ్రి స్థానంలో ఉన్నారు అన్న మీరు నేను నాకు మంచి రిలేషన్ లేదు బ్యాడ్ రిలేషన్ లేదు అంతవరకే తప్ప నేనేమి స్థానాన్ని నేను కోరుకోవట్లేదు ఆమె తండ్రి స్థానంలో నేను ఉండాలని కోరుకోవట్లేదు వాళ్ళు కోరుకోవట్లేదు ఎవరు పని వాళ్ళు చేసుకుంటున్నాం నాకు ఆమెతో ఎటువంటి గొడవ లేదు ఆమె వివాహాన్ని మీరు స్వాగతిస్తున్నారా వాళ్ళే చిన్న పిల్లలు అన్నా మేము ఇంకా పెళ్లి చేయడానికి ఆ పాపకి అన్ని తెలుసు ఈ రోజు వాళ్ళ మేజర్స్ వాళ్ళంత పిల్లలు కాదు ఎవరిని చేసుకోవాలి ఎలా లైఫ్ లీడ్ చేయాలి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు కానీ జరిగిన వేరేది కదా అంత ఎపిసోడ్ వేరే కదా అది ఆ వివాహాన్ని మీరు నేను నా వివాహాన్ని స్వాగతించడానికి వద్ద నేను ఎవరిని వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం ఈ రోజు ఎన్ని చూడట్లేదు అన్న తల్లిదండ్రులు కాదన్న వివాహాలే చేసుకుంటున్నారు అలా వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్ అన్నది నాకు ఒకటి అర్థం కాలేదు మీరు సినిమా థియేటర్లకు జగత్ డైరీకి అప్పులు చేశారు కదా ఇంత రాజకీయం చేసిన భూమా నాగిరెడ్డి గారు ఈ అప్పులు ఎందుకు తీర్చలేకపోయారంటారు నాకు ఐడియా ఉన్నంతవరకు చేయాలి చేస్తూ ఉన్నారు ఆయన బతుకునేందుకు అన్ని రోజులు చేస్తూనే ఉన్నారు కొంతవరకు అప్పులు కడుతూనే ఉన్నారు అన్నీ చేస్తూనే ఉన్నారు తర్వాత ఎప్పుడైతే ఈమె వచ్చినాకనే ఈ అఖిలప్రియ ఉండే మెంటాలిటీకి ఇంక అంతే ఈరోజు డబ్బులు వస్తున్నాయి వచ్చిన ఆదాయం అంతా ఏం చేస్తున్నారు తీసుకుపోయి ఆమె భర్త మీద బా వాళ్ళ అత్త మీద ఆస్తులు కొనుక్కుంటే కూర్చుంది హైదరాబాద్లో వైజాగ్లో ఎక్కడ పడతాయి ఈరోజు రెస్టారెంట్లు అని అవి ఇవి ఓపెన్ చేసుకుంటే ఆమె ఎంజాయ్ చేస్తుంది ఆమె ప్రాపర్టీస్ అంతా ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయొచ్చు మీ గొడవలు పక్కచ్చు ఇద్దరు ఆడపిల్లలు వచ్చేసి మీ అక్కలు ఇద్దరు వచ్చేసి ఇంటి ముందు వచ్చి దీక్ష కదా పాపము తప్పుల కోసము మీకు బాధ అనిపించలేదా నా బాధ అనిపించింది కాబట్టి నేను వాళ్ళ రాకముందు నుండి నేను చేయాల్సినంత వరకు నేను చేశాను ఇంకా అంతకన్నా ఏం చేయగలను నేను రోడ్డు మీద పడాలన్నా లేదు కదా నేను చేయాల్సిన వరకు నేను చేయగలిగేంత వరకు చేశాను అంతే నా శక్తి ఉన్నంత వరకు జగత్ డైరీ పరిస్థితి ఏమంటారు మీకు సంబంధం లేదు జగత్ డైరీతో అన్న జగత్ డైరీ భూమా నాగిరెడ్డి గారు ఎవరి పేరు మీద ఉందన్నది అదే ఉమ్మడి కుటుంబం మీద మీద లేవు ఏది లేదు ఆయన పేరు మీద ఉంది ఆయన చెప్తున్నాం కదా ఫస్ట్ నుండి ఆయన కొంతవరకే కొన్ని లిమిటేషన్స్ పెడతాడు మాకు మా ఆస్తులు ఏదైనా అమ్మినప్పుడో లేకపోతే ఇంకోటి చేసినప్పుడు మా పేర్ల మీద ప్రాపర్టీస్ పెడతాడు కొన్ని కొన్ని ఆయన పర్సనల్గా చేసుకునేవి ఆయన పేరు మీదనే పెట్టుకున్నారు అదే మాకేం దాంట్లో వాటా లేదు దాంట్లో కనీసం మేము డైరెక్టర్గా లేము ఏ దాంట్లో లేదు అంటే జగత్ డైరీకి సంబంధించి అప్పట్లో రెండు వేల పదకొండు అనుకుంటాను దాదాపు పద్దెనిమిది కోట్లు అప్పు తీసుకున్నారు అంటే అప్పుడు నంద్యాల ఆంధ్ర ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది లేదు తీసుకున్నారు అంత రెండు కోట్ల ఇంకా పదహారు కోట్లు అప్పు ఉంది అంటారు అనమాట అంటే జగత్ డైరీ ఆస్తి పత్రాలను అక్కడ తాకట్టు పెట్టి చుట్టూ ఉన్న ల్యాండ్ అవన్నీ కూడా అని పెట్టారు పెట్టారు బానే ఉంది ఆయన చనిపోయారు అప్పట్లో మిగిలిపోయింది కానీ అవే భూములను బ్యాంకులో ఉన్న భూములను మళ్ళా మీరు ఫ్లాట్లుగా వేసి అమ్మారు అంటే మీరు అంటే అఖిలప్రియ గారు అమ్మారు అనమాట అది గొడవ అదంతా గొడవ గొడవ ఉంది ఇప్పుడు అంతా కూడా అంటే వీళ్ళు ప్లాట్లు వేసుకుని వీళ్ళకి లోన్లు రావడం లేదు దాని మీద అంటే బ్యాంకులో తా పత్రాలు తాకట్టు ఉన్నాయనేసి అనేసి బ్యాంకులో తాకట్టు పెట్టడం కన్నా ఎవరికి హైదరాబాద్ తనకి ముందుగానే అమ్మేశారు అనేది అదొక డాక్యుమెంట్ ఇవన్నీ ఇదంతా ఏం తెలుసు చెడ్డ పేరు కదా ఇదంతా నేను ఒకటి చెప్తానన్న ఈ రోజు నాగిరెడ్డి గారు చనిపోయేటప్పటికి అప్పులు ఉన్నాయి ప్లస్ తర్వాత ఏం జరిగినాయి అనేది మీకు తెలుసు ఆమె మంత్రి అయింది డబ్బులు ఏ విధంగా సంపాదించిందో ప్రతి ఒక్కరికి తెలుసు నాగిరెడ్డి గారు చనిపోయిన వెంటనే ఆమె పెళ్లి చేసుకుంది ఒక ఆరు నెలలకు సంవత్సరానికి చేసుకున్నప్పుడు దాదాపు ఆర్లగడ్డలో పది కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంది ఆర్లగడ్డలో పది కోట్లు పెట్టా ఇంకా ఉన్న ఆ ప్రజలు అడగని చెప్తారు ఆమె ఏంది ఆ పెళ్లి ఏంది ఆ దానికోసం చేసిన పని ఏంటి అనేది మీకే నెల్లూరులో కదా పెళ్లి జరిగింది ఆర్లగడ్డలో ఉన్న ఆర్లగడ్డలో పెళ్లి చేసుకుంది నెల్లూరులో కదా ఆర్లగడ్డలో పెళ్లి హైదరాబాద్లో మళ్ళీ ఒక నాలుగు కోట్లు పెట్టి రిసెప్షన్ యాడికి నేను అప్పులు కట్టకుండా ఎందుకు ఈ డబ్బులు అన్ని ఖర్చు పెట్టుకుంది విచ్చినవి ఎవడైనా రెండో పెళ్లి పది కోట్లు పెట్టి ఎవడని చేసుకుంటారన్న బుద్ధున్నాడు సరే ఈరోజు మౌనిక గారితే మాట్లాడదాం ఎంత సింపుల్ గా ఎంత పద్ధతిగా చేసుకున్నారన్న వాళ్ళు ఎవరైనా పెళ్లి అంటే అట్లా చేసుకుంటారు ఈమె ఆర్బాటానికి పోయి పది కోట్లు పదహైదు కోట్లు బుద్ధిన్న తండ్రిగా తండ్రి అప్పులు కట్టాల్సిన బాధ్యత ఉంటుందో ఎక్కడైనా పారిపోయి పెళ్లిళ్ళు చేసుకోవాల బాధ్యత ఉంటుందా ఎవడైనా ఎందుకు వాళ్ళు ఎవడైనా పారిపోయి డబ్బులు పెట్టి చేసుకునేటప్పుడు తండ్రి అప్పులు కట్టడానికి కట్టకుండా ఎందుకు పారిపోతున్నారు నేను అనేది డబ్బులు లేవా డబ్బులు లేకపోతే ఎట్లా చేసుకున్నా నువ్వు పది కోట్లు పెట్టి పెళ్లి కానీ అంత అంగవైవంగా చేసుకుంది కదా సెట్టింగ్ అండగా నేను చెప్పేది అది కదా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అప్పులు ఎందుకు అట్టే మమ్మల్ని అప్పు అడుగుతున్నారే ఆడపోయి పెళ్లికి దానిలో తగల పెట్టింది అనే కదా మేము చెప్పేది అప్పు ఎందుకు కట్టలేదు సొంత తండ్రి పేరే నిలబడేది నా పేరు నిలబడదు కదా ఆమె అప్పు కడితే నాకేమైనా పేరు వస్తా ఆయనలో వాళ్ళ నాన్నకే కదా మర్యాద ఇచ్చేది ఆమె నాకు కాదు కదా పెళ్ళి పెళ్లి చేసుకుంటారు ఎవరైనా కానీ తప్పన నేను రెండో పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి అప్పులు అయింది ఎందుకు అనేది అన్న మీకు తెలుస్తే కదన్న క్లారిటీగా అన్న ఇప్పుడు యాడికి పోయినా డబ్బులు ఎక్కడికి డబ్బులు అంతా తీసుకోపోయి ఆడో పెట్టింది కట్టుకోవాల్సిన బాధ్యత ఆ మీద పెట్టుకోని ఇంకా మేమేం చేయాలన్నా మేము ఇప్పుడు మా అవన్నీ తీసి మేము రోడ్డు మీద పడలేమనే కదన్న చెప్పేది కేవలం అప్పు చేసింది డైరీ కోసము థియేటర్ల కోసం మరి డైరీ యొక్క భూములు అన్ని కూడా అమ్మారు కదా ఇప్పుడు వారి పరిస్థితి ఏమి లబ్ధిదారుల యొక్క పరిస్థితి ఏమి అంటే అక్కడ ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారు వాళ్ళ పరిస్థితి ఏమండి అడిగే శక్తి లేనంత వరకు ఉంది కదన్న అమ్మాయినా పెట్టదన్నట్టు కంప్లైంట్ ఇచ్చుకోవాలన్న అంతే లేకపోతే వాళ్ళకి అంతేం కదా ఎవడ కొనుకుంటాడు వాడు వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకుంటాడు బ్యాంక్ వేలంలో కొంటే కొంత వాడిదవుతుంది కానీ ప్రాపర్టీ వీలైనది ఎందుకు అయితే సరే మీ చెల్లి ఏదో తప్పులు చేసిందనో ఏమో చేసినా మీరు సహకరించడం లేదు తమ్ముడు జగత్ రెడ్డి విఖ్యాతరెడ్డి తండ్రి భూమా నాగరెడ్డి వారసత్వంగా వచ్చాడు కదా మరి కదా మీరు నాకు అర్థం కాదు ఏ దాంట్లో ప్రోత్సహించాలి రాజకీయంగా కదా వారసత్వం వారసత్వం ఎక్కడున్నా అన్నా మనము నాకు అర్థం కావట్లేదు శ్రీకృష్ణదేవరాయ కాలంలో ఉన్నామా వారసుడు వచ్చాడు అని చెప్పడానికి క్లియర్ కడుతున్నా వారసత్వం ఎక్కడైనా రాజకీయాల్లో ఉంటుందన్న ఎంతమంది వారసులు ఉన్నా ఏళ్ళ మీద లెక్క పెడితే అతనిలో టాలెంట్ ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ రాజకీయంలో ఎవరు సక్సెస్ కారణ అతను ఇప్పుడు న్యాయం చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు ఏదైనా చేస్తే కానీ అది గుర్తింపు వస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు వచ్చి అల్లగడ్లో రాజకీయం చేయాలంటే రాదన్న మీకు ఎవరైనా కరెక్ట్గా చేస్తే ప్రజలకు అందుబాటులో ఒకసారి రాకపోతే ఒకసారి రావచ్చు అదంతా ఉంటుంది కానీ ఇక్కడ చూడండి కేవలం వారసత్వంతో రాజకీయాలు రావు అందులో డౌటే లేదన్నా ఒక విషయం నాకు గుర్తుకొస్తుంది శోభా ఘాట్ పక్కన ఉన్న ల్యాండ్ మీ అమ్మగారి పేరు మీదంది దాన్ని మీరు హైదరాబాదు అంటే తెలంగాణ పొద్దుటూరు చేవల దగ్గర అనుకుంటాను అక్కడ పొద్దు టూర్ కి సంబంధించిన లక్ష్మణ్ అతనికి మీరు అమ్మారు అనేది ఒక ఇష్యూ జరిగింది అప్పుడు అంతా అతను అరెస్ట్ చేయడం అది సరే యాక్చువల్ గా అసలు మేము ఏం అమ్మలేం అది ఒక దొంగ డాక్యుమెంట్ పెట్టి వాడు ఈమె అందరు కలిసి ఏదో మా మీద ఫోర్జిటీస్ సంతకాలు పెట్టి ఒకటి క్రియేట్ చేసి దాన్ని ఇది చేయాలి ఇటికేషన్ చేయాలి అని వాడు మీన్స్ ఎవరు లక్ష్మణ్ అనే వాడు ఉన్నాడు అక్కడ చేవెల్ల దగ్గర కాన్స్టెన్సీ అతను అతను చేసినాడు తర్వాత పోలీసు వాళ్ళు అతను పట్టుకొచ్చినారు ఎంక్వైరీ చేస్తే అన్ని వాడు చెప్పినాడు నిజాలు చెప్పినాడు అక్కడే పోలీసులకి వాళ్ళకి వాస్తవం ఇది డెఫినెట్ గా అన్న లక్ష్మణ్ నంబర్ నా దగ్గర నేను కాల్ చేస్తే ఇప్పుడు చేయండి అన్న దాంట్లో ఇక్కడ దొంగ ఎవరు అనేది బయటపడుతుంది ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు చెబుతున్న మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది అన్న మీరు చెక్ చేయండి దానిలో ఏం మనకి పోయేదేం లేదు లేదు అదేదండి నాతో నంబర్ ఉంది అందుకే నంబర్ కూడా సాధించి పెట్టుకున్నా నేను మంచి పాట పెట్టాడు లక్ష్మణ్ అండి లక్ష్మణ్ గారు నా పేరు నాగరాజు నేను సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా అయిపోయినాయా మీ ఇష్యూస్ అన్ని ఇష్యూస్ మీ గొడవలు అన్నీ అయిపోయా సార్ ఏంటది మీరు ఆళ్ళగడ్డలో భూమా కిషోర్ రెడ్డి గారి వాళ్ళ తల్లి గారు మీకు ఒక ల్యాండ్ అమ్మారు అనేసి అప్పుడు ఒక డాక్యుమెంట్ అది ఉండింది అదంతా గొడవ అయింది పోలీసులు వచ్చారు ఆ ల్యాండ్ మీకు అమ్మింది ఎవరు భూమా కిషోర్ రెడ్డి గారు అమ్మగారు అమ్మారా అలా అంటే అఖిలప్రియ గారు అమ్మారు ఎవరు అమ్మారు మీకు అసలు ఆ ఎపిసోడ్ అంటే గొడవ ఏంటండి ఆ ల్యాండ్ నా పేరు మీద బ్యాండ్ పేపర్ బండి ఉంటే తీసుకున్నారు తీసుకొని ఏం చేసిండ్రు ఆ ల్యాండ్ నేను కొన్నట్టు డాక్యుమెంట్స్ సృష్టించిరి అఖిలప్రియ వాళ్ళు అఖిలప్రియ వాళ్ళు ఓకే ఆ భార్గరావ్ సీన్ అనే వ్యక్తి నా నా నిన్ను అది భూమా అది మా కేశోర్ వాళ్ళ అమ్మ తోటి ఎనిమిది లక్షల లెక్క తీసుకున్నట్టు డాక్యుమెంట్స్ చూసి ఇచ్చిండు ఎనిమిది లక్షలతో ఆ అది నేను వండలేను ఏం చేయలేను నాకు అలకట్ట చలవది ఆ భూమి తెలిపది ఆ డాక్యుమెంట్ గెలివది మీకు తెలియకుండానే ఎలా తయారు చేశారు ఎట్లా తయారు చేశారంటే నాకు ఏం చెప్పలేదు ఏమనంటే నా సంతకం నా సంతకం ఆల పె నా సంతకం ఏడైనా నానే ఆలే పెట్టేస్తారు మళ్ళా మా మా ఊర్లో కోరికి డబ్బులు అవసరం ఉంటే ఏం చేసినా డబ్బులు అవసరం ఉన్నాయి అంటే మిత్తి లెక్క ఇస్తామని నాలుగు రూపాయల మిత్తి లెక్క ఇచ్చిరు పన్నెండు లక్షలు జీపే చేసుకుని ఇచ్చి ఏం జీపే చేసుకున్నారు అది రిజిస్ట్రేషన్ అద్దె దగ్గర భూమి

ఇక వాళ్ళు మొత్తం బస్సులు కట్టేస్తాం భూమి మాకు చేసిరంటే ఆయన లేడు మీ భూమి చేసుకుని లేడు అని చెప్పి ఆయన దాచిపెట్టి పెట్టి గేమ్ ఆడిరు ఓకే గేమ్ ఆడి వేరే పేరు మీరు చేపించి మొన్న భూమికి వస్తే భూమికి వెళ్ళగొట్టినాము ఇంకోటి ఇప్పుడు వాళ్ళు డబ్బులు కడదామంటే డబ్బులు తీసుకుంటలేరు ఆ భూమి చేసి ఆ ఆలగడ్డలు కూడా నేను కిషోర్ అన్నీ కూడా అలా భూమి కొనలేను ఏం చేయలేను నాకు ఏం తెలియదు అది అనవసరంగా మమ్మల్ని లను బాగా వాడుకుంటారు ఏమంటే చంపేస్తాం కొడతాం పిలిదాం అంతా తర్వాత చెప్తారు ఇలా అంత ఎవరంటున్నారు చంపేస్తామని కిషోర్ అఖిలప్రియ గారు ఈ అఖిలప్రియ వాళ్ళు ఓకే కిషోర్ గారు ఎప్పుడు మీకు దమ్కి లేదు అంతా కిషోర్ అన్న ఏం చేయలేడు మాకు ఆ ఈ అఖిలప్రియ వాళ్ళు బార్గరావు సీన్ గాడు వాళ్ళ దగ్గర ఇంకోడు ఇంకో ఇంకో ఇంకేమో కెరునాథ్ పేరు వాళ్ళు ఓకే వేరే వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఫోన్ చేస్తారు ఆ నంబర్ అప్పుడే మళ్ళా సిల్ చేస్తారు మాట్లాడి ఓకే ఓకే బడికే బడికే ఫోన్ చెప్పించి ఎప్పుడుకున్నా నీ పని చేస్తామన్నట్టు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఓకే ఇప్పుడు మొత్తం మీద ఆ ఆళ్ళగడ్డలో భూమిని మీరు కొనలేదు అది దొంగ డాక్యుమెంట్స్ అంటారు మొత్తం దొంగ డాక్యుమెంట్స్ అమ్మాయి కిషోర్ గారు అమ్మలేదా మీకు మాకు అమ్మలేదు అస్సలు లేదు ఓకే సంబంధమే లేదు ఆ మొక్కు మొఖం కూడా మాకు తెలియదు ఇప్పుడు ఆ సంఘటన తర్వాత మీరు ఏ పరిస్థితులు ఎదుర్కొన్నారు మీ పరిస్థితులు ఏంటి ఎలా ఇబ్బందులు పడ్డారు నేను మన గండిపేట చిన్న చిన్న ప్లాట్లు గడగడలు అమ్ముకుంటూ నేను తిరుగుతా ఏమైందంటే మాట్లాడుతుంటే బార్గారావు అగ్రేప్రి వచ్చి ఆడ పక్క కూసురు ఇక నేను మాట్లాడుతున్న బాబును భూమిలో బిజినెస్ చేస్తావా అంటే అవ్వన్నా మరి మాకు కూడా భూమి కావాలంటే సరే సరే అన్న చెప్పినా అయ్యే సరే మరి మాకు భూమి కావాలి రేపు ఇంటికి అని చెప్పి నంబర్ ఇచ్చారు ఇంటికి పోయినా ఇంటికి పోయినాక అలా పిఏ నం ఇచ్చిండ్రు అలా ఇప్పుడు ఇప్పటికైతే ఇప్పుడు అట్లా ఏమో ఇంటికి పోయినాక ఏమైందంటే మా దాంట్లో పోరానికి మా దాంట్లో మా ఎంపల్ పోరానికి డబ్బులు అవసరం అర్జెంట్ ఆ డబ్బులు అర్జెంట్ అవసరం కావాలంటే పన్నెండు లక్షలు అవసరం ఉన్నాయి అంటే సరే జీపే చేసి ఇస్తామని చెప్తే జిపే చేసిండు ఇచ్చిరు నెలల మెత్తి ఇచ్చారు అంత అయిపోయింది అయిపోయినాక మధ్యలో లక్ష్మణ్ మాకు కార సంబంధాన్ని చెప్పి ఎందుకు సార్ మీకు అన్ని కారు ఉన్నా నా కార్ ఎత్తుకపోతురు అంటే నాన్న ఇక నా నా కారు వేరే నంబర్ మనీ నంబర్ వేసి నా కార్ తీసుకుపోయారు ఏ కారు నా షిఫ్ట్ షిఫ్ట్ డిజైర్ వేరే నంబర్ వేసారు నా కార్ కి వేరే నంబర్ వేసి తీసుకొని పోయారు దాని ఏమేమో చేసారు అది ఏమేమో కథలు పడ్డది ఇక మళ్ళా మళ్ళీ తెచ్చిచ్చినాక అందులోకి వెళ్ళి అవి ఇవి అవి ఇవి మాస్కులు పోస్కులు ఉంటే అవన్నీ అందుకెళ్ళి తీసి పార్టీ నేను నా దాంట్లో ఇవన్నీ ఎందుకు వేసిన ఇక ఈ సీన్ గారు పరగారు ఏంది ఒక్క రూపాయి వెళ్ళి ఇస్తాం ఇస్తామని నన్ను ఎందుకు దింపుకుంటారు మీరు ఎందుకు చేస్తారు పని అంటే అని చెప్తే నీకు వెళ్ళి చెప్తాను చెప్తామని చెప్పలేరు నాకేమైందంటే ఒక మూడు లక్షలు అవసరం ఉండే అవసరం అన్నా నా డాక్యుమెంట్ కూడా పెట్టుకున్నా నాకు ఇట్లా ఇబ్బంది ఉంది మీరు నా నెల నుంచి నా డాక్యుమెంట్ తీసుకురు నా మూడు చెక్కులు తీసుకురు సంతకం పెట్టి ఇచ్చి ఎంటి మూడు బ్యాన్ పేపర్ తీసుకురు అవి తీసుకొని ఏం చేసారు నా మీద కేసేసారు చెక్ బోన్ చేసారు కోర్ట్లో చెక్ బోన్ చేసి ఇగ నా లోటసారి ఇంటికి పంపిస్తుర్రి ఇక లైర్ ద్వారా ఇగ అమ్మ నా నా పాస్ బుక్ లో వాళ్ళ దగ్గర ఉన్నాయ్ నా భూమి వాళ్ళ దగ్గర ఉంది నేను ఒక పొరం భూమి దగ్గర భూమి రీసెంట్ చెప్పి అది కూడా వాళ్ళ దగ్గర ఉంది ఇగ సంతాపం జైలు కొల్లారా మీరు జైలు నేను ఆళ్ళ గడ్డ జైలు జైలు పోలీసులు వచ్చి నన్ను నైట్ నా పొద్దున ఎటు తీసుకోపోయిండ్రు నన్ను రిమాండ్ చేసిండ్రు జైలుకెళ్ళిన మళ్ళీ జైలు జైల్లో పద్నాలుగు రోజులు జైలు శిక్ష చేసిన చాలా సార్ అది మళ్ళా మీకు బేలు ఎవరు ఇచ్చారు నాకు మళ్ళా కిషోర్ అన్న వచ్చి మళ్ళా కిషోర్ అన్న నాకు బెల్ తెప్పించి కిషోర్ అన్నని బయటికి తీసింది అవునా దగ్గర పోలీసు చేసేసాడు ఓకే ఓకే అయితే కిషోర్ రెడ్డి గారు మీకు ఎలాంటి భూమి అమ్మలేదు ఇది అంత ఫేక్ అంటారు అంత తొంగటానికి పోయింది అన్న ఓకే 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 లక్ష్మణ్ ఓకే మొత్తం పేదలను వాడుకుంటారు అన్న ఇప్పటికి ఎవరు వాడుకుంటున్నారు పేద వాడుకుంటుంది కిషోర్ కుమార్ రెడ్డి ఆకిలప్రేగారా అక్కలేపేరు ఓకే 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 వైట్ చాలా ఉంది సార్ అలా చెప్పుకో ఏం చేయాలి మా మాకు చాలా బాధ అయిపోయింది అప్పులు అలా పడ్డం ఇప్పుడు కారు లేకుండా అయిపోయింది ఆ దికెళ్ళి అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి బేరిస్తారు మళ్ళీ నెంబర్ స్విచ్ ఆప్ పెడతారు ఆ సిన్ గార్డైన వ్యక్తి ఆ బార్గరావతే సంపేపిస్తా ఎన్ని పైసలు కాని అంటారు సార్ ఉంది ఓకే లక్ష్మణ్ ఓకే లైక్ కాదు ఏం కాదు ధైర్యంగా ఉండండి ఓకే మా డబ్బులు కూడా లేవు సార్ మా ముందున్నార్ లేదు మీకు కూడా ఒక్క రూపాయే లేవు ఓకే ఓకే ఏం కాదు ఏం కాదు ఓకేనా మీకు ఏం కాదు అన్ని మంచి జరుగుతాయి ఓకే నా 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 సంతకం డబ్బులు కూడా వాడకూడదు సార్ వాళ్ళే సరే సరే ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేలా చూద్దాం ఓకే సరే సార్ ఒక న్యాయం చేయండి సార్ నా మీద నా మీద కోర్ట్లో కేస్ ఆ కేసు కూడా ఇప్పుడు నాకు నోటీసు వస్తున్నాయి మళ్ళీ ఇంటికి ఓకే ఓకే మాట్లాడదాం మాట్లాడదాం లక్ష్మి ఓకేనా అమ్మా నా సంతకం వాళ్ళే పెట్టి ఆలే చేస్తున్నాను ఓకే మీ తొందరగా కూడా వాళ్ళే పెట్టేస్తున్నారు అనమాట ఓకే లక్ష్మణ్ ఓకే నీకు న్యాయం జరిగాలో చూసి ఓకే రైట్ శాంత ప్రాణభయం సరిచర చూడండి మంచి రైట్ లక్ష్మణ్ ఓకే కిశోర్ అన్న నాకు మేలు చేసిండు అన్న ఏం లేదు నేను పోలీస్ స్టేషన్ లో కూడా అదే చెప్పిన జైలు శిక్ష చేసిన ఈడది కేరా నేను నరకం అనుభవించిన మొత్తం మా ఫ్యామిలీ అంతా ఖర్చు అయిపోయింది ఏం కాదు ఏం కాదు అంత మంచి జరుగుతుంది ఓకేనా నేను ఏం చేయాలని మా కిశోర్ అన్ననే చెయ్యాలి మాకు తెలుపు మాట్లాడతాను నేను మాట్లాడతా ఓకేనా నేను మాట్లాడతాను ఓకే నేను మాట్లాడతా సరే సరే ఓకే అండి ఈ విషయంలో మీకు క్లీన్ చిట్ అండి నేను చాలా ఏం జరిగిందంటే అతను వచ్చి అరెస్ట్ అయిన తర్వాత తీసుకొచ్చారు పోలీస్ వాళ్ళు పేరేకి తీసుకొచ్చిన తర్వాత అతను చేసి మాట్లాడేవన్నీ అబద్దాలను తీసుకొని అరెస్ట్ చేసేసి పంపించారు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వచ్చి లేదు మాది కాదు అని చెప్పి డెయిల్ కూడా ఎవరు వేయట్లేదు వాళ్ళు వదిలేసినారు పట్టించుకోవట్లేదు మా పరిస్థితి ఏంటంటే మనకి అతనితో వచ్చేది లేదు పోయేదేం లేదు నా నేను ఒకటి అడిగాను నీకు మేము అమ్మింటే నీ పని నువ్వు చేసుకోండి మేము అమ్మకపోయింటే మీరు మామూలుగా మీరు తప్పు ఒప్పుకోండి అని చెప్పినాం వాళ్ళు ఒప్పుకున్నారు మేము కేసు డైరెక్ట్గా చెప్పేసాం బెయిల్ కి డ్రైవ్ చేస్తుంటే బెయిల్ వరకు హెల్ప్ చేసాం తీసుకోండి ఈ విషయంలో మరి అన్ని ఈ హైదరాబాద్ లో కిడ్నాప్ అయితే ప్రతి ఒక్కటి వాళ్ళు చేసేవన్నీ ఇలాంటివే ప్రతి చోట వీళ్ళు ఊరికే వాడుకుంటున్నారు తప్ప ఇలాంటి అమాయక ప్రజలని ఎస్సీ క్యాండిడేట్లని లేదంటే కొంతమంది కార్యకర్తలని అన్యాయంగా వాడుకోవడము వాళ్ళతో రెచ్చగొట్టి మాట్లాడించడము వాళ్ళ పరిస్థితులు ఒకరిని దా ఒకరిపై దాడి చేయించడము కేవలం రాజకీయం కోసం వీళ్ళ కార్యకర్తలని భూమా అనే పేరు వాడుకుంటున్నారు డబ్బులు సంపాదించుకోవడానికే తప్ప ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నా ఎప్పుడు చూసినా భూమా కార్యకర్తలు మేము అండగా ఉంటాం పీకుతామని చెప్పి మాట్లాడతాం ఎక్కడన్నా వీళ్ళు వీళ్ళు ఎక్కడ కార్యకర్తలకు అండగా ఉన్నారు ఈ రోజు కార్యకర్తలకు అండగా ఉండడం అంటే ఏంటన్న అర్థం ఇప్పుడు కార్యకర్తలే గందరగోళంలో ఉన్నారు కదా అఖిలప్రేయ గారు ఎంటో నడవాలా కిషోర్ ఎంటో నడవాలా ఎవరు వెంట నడవాలి ఎవరు చెప్పారన్నా గందరగోళంలో ఉన్నారని ఎవరు ఆమెతో నడుస్తారని మీరు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లే ఎవరికి ఏం చేసినారన్నా తో మీ బై రోజు మీ బైపు నడవరు కదా వాళ్ళు ఎందుకు నడవట్లేదు అన్న నడవకపోతే నేను అనుకున్న వాళ్ళందరూ ఎవరు అన్నా ఓకే ఈ రోజు ఎందుకు మేమేమన్నా ఇప్పుడు నేను ఒకటే ఒక మాట చెప్తాను అన్న ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనేది ఇంచార్జ్ అనేది ఆమెకి లేకపోతే కుక్కలు కూడా ఇంటికి ఆవింటికి కుక్కలు కూడా ఎందుకు పోతారన్న దగ్గర కూతురు మంత్రి అన్న మంచి పనులు చేస్తే భూమా నాగిరెడ్డి గారు కూతురు కాదు కొడుకు కాదు ఎవరి దగ్గరకైనా వస్తారన్న ప్రజలకి మంచి చేయాలనే దగ్గరికి ఎవరైనా వస్తారు ప్రజల్ని దోచుకోవాలనుకునే వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారన్నా ఈ రోజు కార్యకర్తలకు అండగా ఉంటాం అండగా ఉంటాం అంటారు ఏం అండగా ఉంటున్నారన్నా మీ బలహీనత మీ ప్రత్యర్థికి బలం కాదంటారా డెఫినెట్ గా మీరు చెప్తున్నారు ఏదో నానికి ఏదో బలం అనేది ఏం లేదు ఈరోజు మా మా వర్గం మాతోనే ఉంది ఎక్కడికి పోదు మా ఓట్ అనైక్యత వాళ్ళకి లాభించదంటారా ఎవరు ఎవరు ఉండరు ఆమెతో ఆమెకి ఎవరన్నా ఇచ్చేది టీడీపీ ఎందుకు ఇస్తాదన్న టీడీపీ టికెట్ డెఫినెట్ ఎవడే అన్న కడుపు కన్నం తినేవాడు ఎవరు టికెట్ ఇవ్వరు ఖచ్చితంగా ఎవరన్నా ఆయన చంద్రబాబు ఏమైనా అన్నా మీకు ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తారన్న కిడ్నాప్లు మడ్ ఎక్స్ట్రాక్షన్ అమాయకులు తన్ని డబ్బులు వసూలు చేస్తున్నారు ఇవన్నీ పోగా తెలుగుదేశం కార్యకర్తలను హింసించుకుంటారన్న అన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఈ రోజు ఒక లీడర్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో బాచాపురం శేఖర్ రెడ్డి అని చెప్పేసి ఒక మండల స్థాయి లీడర్ ఆయన నీరు చెట్టు వర్క్లు చేసినారు నీరు చెట్టు వర్క్ చేస్తే అతనికి దాదాపు కట్టాల్సిన వరకు ఈయనకి గుడ్ విల్ ఇచ్చినారు అంటే లంచం ఇంకా మీ భాషలో చెప్పాలంటే లంచం ఇచ్చిన ఆ లంచం సరిపోక వాళ్ళ మీద ఇంకా చెక్ బౌన్స్ క్లాస్ వేసింది నీరు చెట్టు బిల్లులు మొన్న కదా వాళ్ళు నష్టపోయి వాళ్ళు ఎంతో కట్టాల్సిన వరకు ఇచ్చినారు అప్పుడు ఇచ్చినారు ఆమెకి వర్క్ ఆమె లంచం తీసుకోకుండా ఏ పని చేయదన్నా వర్క్ ఇవ్వాలన్నా అది కార్యకర్తలకు ఎవ్వరికి ఇవ్వదు డబ్బులు ఎవరిస్తే వాడికే ఎక్కడ కార్యకర్తలు బాగుపడినారన్న ఆళ్ళగడ్డలో ఈరోజు కార్యకర్తలు బాగుపడడం అంటే వాళ్ళు ఆర్థికంగా ఎంత చితికిపోయి ఉన్నారో మాకు తెలుసు కనీసం ఒక్కడికన్నా వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినారన్నా అవునండి ఉండే ఆస్తులు బ్యాంకులలో ఉండిపోయా

ఒక కార్యకర్త కన్నా ఈ రోజు ఏ ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఉద్యోగాలు వచ్చినాయి ఆఖరికి స్వీపర్ పోస్ట్లకు కూడా ఈమె టెండర్ వేసుకుందన్న జగత్ ఎంటర్ప్రైజెస్ అని పెట్టుకొని ఊడ్సేవి ఉంటాయి చూడు మున్సిపాలిటీలో అవి కూడా వేసుకొని రెండు లక్షలు బేరం పెట్టినారు పద్దెనిమిది వేల రూపాయలు ఉద్యోగాలకు రెండు లక్షలు మూడు లక్షలు బేరం పెట్టుకుని అమ్ముకుంది ఓకే నంద్యాలలో ఆర్లగడ్డలో కాంట్రాక్ట్ కనుక్కోండి నంద్యాల మున్సిపాలిటీ టెండర్ ఎవరిదండి జగత్ పేరు మీదనే ఉంటుంది కాంట్రాక్ట్ ప్రతి చోట అంతేనా వీళ్ళు అర్ల గట్లో అదే పరిస్థితి ఈ రోజు ఎలక్ట్రికల్ దాంట్లో స్టేషన్ లో పోస్టులు వస్తే ఒక్కోటి పదహైదు లక్షలు ఇరవై లక్షలు అమ్ముకున్నారా లేదా కార్యకర్తలు అడగండి కొన్నోళ్ళకి తెలుసు పోయి అడగండి వాళ్ళని పార్టీకి ఇప్పుడు ఇప్పుడు ఆపరేటర్ పోస్ట్ అండి అప్పుడు కదన్న నేను చెప్పేది వాళ్ళ మంత్రిగా ఉన్నింది కదన్న నాగిరెడ్డి గారు చనిపోయినాక మంత్రి పదవి పదవి అనిపించింది కదా ఆ పదవిలోనే కదా ఇవన్నీ నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా అప్పుడు ఏం సంపాయలేదు ఆయన ఉన్నంత వరకు బ్యాంక్ కంతులు కట్టుకుంటూ వస్తారన్న ఒకటేసారి ఓకే ఓకే ఇదంతా జరిగింది ఎప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇంక ఏది బ్యాంకులకు కట్టడం అనేసినారు కదన్నా నాగిరెడ్డి గారు అప్పుల బాధ తట్టుకోలేక అప్పుడు పార్టీ మారారు టీడీపీ నుంచి కొంత మొత్తం వచ్చింది ఆ అప్పుల నుంచి బయటపడడానికే పార్టీ మారారు అనేది ప్రచారం అయితే జరిగింది అప్పుడు మరి నిజంగా డబ్బులు రాలేదంటారు అప్పుడు సాలిడ్గా అఖిల ప్రియ నాగిరెడ్డి గారు చనిపోయినాక అఖిలప్రియ అఖిల అని మొత్తం అంతా లీడ్ చేస్తోంది నాగిరెడ్డి గారు రాజకీయం వరకు చూస్తున్నారు ఈ దరిద్రాలన్నీ మా కుటుంబానికి పద్నాలుగు తరగతి పట్టిన దరిద్రం అంతా ఏమీ వల్లే నాగిరెడ్డి గారు కూడా ఓన్లీ రాజకీయాలు ఆయన చాలా వరకు కొంచెం శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కొంచెం డిప్రెషన్ గానే డిప్రెస్డ్ గానే ఉన్నారు మరి ఎక్కువ యాక్టివ్ గా లేకుండా వీళ్ళు ఏదో చేస్తారు కానీ అన్ని ఇట్లాంటి పనులు తీసుకుంటారు ఇక్కడ ఒకటి అడిగేది ప్రశ్న మీకు నాగిరెడ్డి గారు పార్టీ మారారు పద్నాలుగులో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చారు కేవలం పార్టీ మారింది డబ్బు కోసమే అప్పుల బాధ ఎక్కువైపోయింది అప్పుల బాధ నుంచి తప్పించుకోవడానికే అదేదో వాళ్ళకి ఇరవై కోట్ల ముప్పై కోట్లు ఇచ్చింది టీడీపీ దానికోసమే పార్టీ అనేది ప్రచారం బలంగా సాగింది మరి ఆ డబ్బులు వచ్చాయి కదా అప్పుడు అప్పులు కట్టలేదు అయినా అన్న ఒకటి చెప్తానన్నా నాగిరెడ్డి గారు దీనిల్లో ఈ పార్టీ మారే కాడ కూడా కేవలం వీళ్ళ ప్రెషర్లే ఆ రోజు పీఆర్పీలోకి మారేటప్పుడు కూడా వీళ్ళ ప్రెషర్ ఈ పిల్లల్ని ఎప్పుడైతే పిల్లలు పెత్తనాలు పెట్టినారో అప్పుడునే మొదలైన దరిద్రాలు అట్లా నుండి పార్టీలు మారుకుంటూ వచ్చిన కారణాలు అది ఈ రోజు కూడా ఈ డబ్బుల మ్యాటర్లు కానీ అన్ని తీసుకుందంతా ఈమె నాయిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ఫైనాన్షియల్స్ అన్ని జరిగింది ఈమె చేతిలోనే తీసుకునే డబ్బులు ఏం చేసింది అనేది అన్ని అందరికీ తెలుసు గా ఆమె చేయాల్సిన పనులు ఆమె చేసుకుంటే పోతుంది కానీ ఇక్కడ ఎక్కడ పెడుతుంది అన్న ఆమె మొత్తం విఖ్యాత రెడ్డి పరిస్థితి ఏంటి మౌనికారెడ్డి పరిస్థితి ఏంటి కాలం ముందు చూపిస్తాదన్న వాళ్ళకి ఈరోజు ఇక్కడ ఉన్నారు కదా నెక్స్ట్ రేపు తెలుస్తుంది విఖ్యాతరెడ్డి కానీ మౌనికా కానీ ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది ఇప్పుడు ఆమెకు వారసులు ఎవరైతారన్న ఆమె కొడుకు అవుతాడు కానీ వీడెందుకు అవుతాడు అంతే కదా మీరు చెప్పే భాషలో వాడి పరిస్థితి అంతే ఏముండవు లాస్ట్కి ఈరోజు వదులుకునే అని పోతే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తారు ఒకటి మేము చెప్పేది కూడా తెలుసుకొని ఈరోజు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఇలాంటి పరిస్థితి ఉండదు వాళ్ళ బావ చెప్తే వాడికి డీజిల్ ఈరోజు డీజిల్ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారన్న అందరు ఎవరున్నారు ఏదైనా పెత్తనమంత భార్గవ చేతులు ఉన్నాయి వాడు ఇస్తేనే వీళ్ళు బతికేది లేకపోతే వాడు అంటారు మీరు మీ భాషలో అంటున్నారు కాబట్టి మీకోసం బావ అనుకోండి ఇప్పుడు అతని ఇస్తే వీళ్ళు బతకాలి లేకపోతే వీళ్ళ దగ్గర అన్న వీళ్ళకి కావాల్సిన ఆస్తులు థియేటర్ లేదు వీళ్ళకి నెల నెల ఇన్కం వచ్చే క్రషర్ లేదు వీళ్ళకి నెల నెల ఇన్కమ్ వచ్చే డైరీ లేదు ఏముంది వీళ్ళ దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ ఏమైందండి ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్ ఆలగడ్డలో ఉండింది అది కూడా మూతపడింది ఏంటి పరిస్థితి అన్న కేవలం వీళ్ళని నాశనం ఆర్థికంగా వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారంటే నాకు తెలియదు కానీ వాళ్ళ గురించి నేను వాళ్ళ వాళ్ళ ఆస్తులు లావాదేవీలు ఏమో విఖ్యాతి రెడ్డి బావకి కఠినంగా మొత్తం ఆస్తి అంతా రాసి ఇచ్చినాడో మనకు తెలియదు పెత్తనమంతా వాడి చేతికి ఇచ్చినాడు వాడేంటి అందరు ఇప్పుడు నాగిరెడ్డి గారు ఆ ఇన్ ఆ ఇండస్ట్రీకి కొత్త ఏది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి దాంట్లో కొత్త ఆ రోజు ఉన్నప్పుడు మా నంద్యాలలో మంచి ఇండస్ మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పీజీ కాలేజ్ రామకృష్ణారెడ్డి గారి సహాయంతో అదేవిధంగా ఒక మైనార్టీ కుటుంబం ఆళ్ళగడ్డ వాళ్ళ సహాయంతో ఆ కాలేజ్ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది ఆ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం ఆ ఈరోజు వచ్చినాక ఆ నాయరెడ్డి గారు చనిపోయినాక ఇది మీకు సంబంధం లేదు అని చెప్పి అందరినీ కొట్టి బయటకు జరిగినారు సో అందరూ వదిలేసినారు తర్వాత వీళ్ళకి వీళ్ళకి కావాల్సింది ఎన్ని మోటివ్ అన్నీ మూతపడాలి ఆర్థికంగా వీళ్ళ చే భార్గం కావాల్సింది అది ఒకటే ఆర్థికంగా వీళ్ళ చేతులు ఏమి ఉండకూడదు దానికి వీళ్ళు వత్తాసు పలుకుతున్నారు దానికి ఎవడేం చేస్తారన్న ఈరోజు కాలేజ్ కూడా ఈరోజు ఇంజనీరింగ్ లేక నంద్యాలకు పోయి చదవాల్సి వస్తుంది అల్లగడ్డ ఇంజనీరింగ్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల పిల్లలందరూ ఒకటి ఒకటి వస్తే ఒకటి పోతానేది మా పరిస్థితి మొత్తం మీరు తీసుకుంటే తిరుపతిలో ఉన్న సినిమా థియేటర్లు ఆలగడ్డలో ఉన్న సినిమా థియేటర్లు క్లోజ్ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ఉన్న జగతి డైరీ కూడా అప్పుల ఊబిలో ఉంది బ్యాంకు అప్పులు కట్టాలి దానికి కాకుండా విజయ డైరీకే రెండు కోట్లు మూడు కోట్ల ఇవ్వాలంట సరే విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి గారు మేనమామనే కాబట్టి ఆయన ఏదో మేన కోడల కోసము అప్పు అడగకుండా ఆయన సైలెంట్ గా ఆయన మా మేనకోడలు ఏమడుగుతాయి అప్పులు మా విజయ డైరీ బలంగా ఉంది ఇక్కడ వాళ్ళు కట్టినా కట్టకపోయినా మేము సర్దుకుబాటు చేసుకోవాలి ఆయన పెద్ద మనసుతో ఆయన ఉండిపోవచ్చు నాయనా కానీ అప్పు అప్పే కదా ఎప్పుడైనా దీర్ఘకాల సుదీర్ఘకాలం పాటు ఎక్కువ కాలము జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు కదా చైర్మన్గా మారినప్పుడైనా అప్పులు కట్టాలి కదా బ్యాంకుకి అప్పులు కట్టాలి విజయ డైరీకి అప్పులు కట్టాలి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇవన్నిటి నుంచి ఎప్పుడు బయటపడతారు మీ ఫ్యామిలీకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయంటారు నా కేవలం ఇది వాంటెడ్గా చేస్తుంది అప్పులే తప్ప ఆడ ఆస్తులు అదే డైరీ కింద దాదాపు వంద కోట్లు ఆస్తుంది ఎలా ప్రాపర్టీస్ అన్ని ఉన్నాయి కదన్న ఏమైనా ఆర్లగడ్డలు ఉన్నాయి మిగతా యాభై ఎకరాల పొలం ఉంది వాళ్ళదే ఓకేమైనా అన్న అన్ని ఉన్నాయి ఇది ప్రజల కోసం ఊరిక వీళ్ళు ఏంటంటే అప్పులు ఎందుకు గట్టాలనే కాన్సెప్ట్ బార్గవరా ఉంది అట్లెప్పు ఓకే ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు సరే బీజేపీలో ఇన్ఛార్జ్గా ఉన్నారు అసలు ఉనికి లేని చోట ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని ఒక రెండు కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు గెలిపించుకున్నారు కానీ ఒక బీజేపీకి ఉనికి ఉందని చూపించారు అయితే ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్న టీడీపీ భూమా కిషోర్ రెడ్డికి గాలం వేస్తుంది ఇప్పటికే బీసీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు టిడి జనార్దన్ కావచ్చు వీళ్ళందరూ కూడా మీతో టచ్లో ఉన్నారు మిమ్మల్ని పార్టీలోకి పిలుస్తున్నారు అయితే అఖిలప్రియ గారు ఒక కండిషన్ పెట్టారు భూమా కిషోర్ రెడ్డి మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడి నా సమక్షంలో చేరితేనే ఓకే లేకపోతే నేను సపోర్ట్ చేయను అనేసి మరి ఒకవేళ వాళ్ళ ఆహ్వానం మేరకు మీరు టీడీపీలోకి వస్తే అఖిలప్రియ గారి మద్దతు లేకోకుండా మీరు గెలవగలరా డిపాజిట్ అని తెచ్చుకుంటారా అన్న ఒకటి చెప్తానన్నా రేపు ఇవన్నీ ఊహాకాలు అంటారు కానీ నేను ఒకటి చెప్పగలను అఖిలప్రియ లేకుండా ఖచ్చితంగా నేను గెలుస్తా నేను ఒకటే చెప్తున్నా కదనా ఆమెకి ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ లేదంటే మరొకసారి చెప్తున్నా కుక్కలు కూడా ఆమె ఇంటికి గేట్ దగ్గర పోవన్నీ కుక్కలు కుక్కలు అనేది అంటే నేను కుక్కల గురించి మాట్లాడుతున్నాను మా కార్యకర్తల గురించి మాట్లాడుతున్నాను కుక్కడీ కుక్కలు అనేవి మనకు అవసరం లేదన్నా మన కార్యకర్తలు చాలు ప్రజలు చాలు ఈ రోజు ప్రజలను నమ్ముకొని నేను రాజకీయం చేస్తున్నాను కార్యకర్తలు నమ్ముకొని రాజకీయం చేస్తున్నా ఏదో కుక్కలని దొంగలని డెకైట్లని పెట్టుకుని నేను రాజకీయాలు చేయట్లే రోజు రౌడీలని ఇవన్నీ నాకేం అవసరం అన్నా ఏమైనా ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నానా కిడ్నాపులు చేస్తున్నానా ఇంకోటి చేస్తున్నానాకెందుకు నాకెందుకు అట్లాంటి వాళ్ళు నాకు కావాల్సింది కార్యకర్తలు ప్రజలు మంచితనంతో ఉండేవాళ్ళు పద్ధతిగా పోయేవాళ్ళు అంతే టీడీపీ నుంచి మీకు పిలుపు ఉందా లేదా లేదు అంటే బయట చూస్తే నుంచి ఇరుగల రామ్ పోల్లారెడ్డికి పిలుపు ఉంది మీ మామ కాని మామ ఏవి సుబ్బారెడ్డి గారికి పిలుపునుంది ఒకటి చెప్తానన్నా పార్టీలు ఎన్నో ఎత్తుగడలు వేస్తాయి అవన్నీ ఆచరణలోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే ఈ రోజు బిజెపి పార్టీ ఖచ్చితంగా రేపు పొత్తుండదని ఎవరు చెప్పారన్న మీకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి సరే పొత్తుల్లో భాగంగా బిజెపి జనసేన టిడిపి పొత్తుల్లో భాగంగా ఆళ్ళగడ్డ టికెట్ భూమా కిషోర్ రెడ్డికి కేటాయిస్తే అఖిలప్రియ జగత్ రెడ్డి మీ బావ భార్గవ్ మద్దతు లేకోకుండా మీరు గెలవగలరా మీకు ఎట్ట చెప్పాలన్నా బల్ల గుత్తి చెప్పాలన్నా వాళ్ళది అవసరం లే వాళ్ళు లేకుండా గెలుస్తున్నాను వాళ్ళతో ఎవరు ఉండరు అనేది గెలుస్తారు ప్రజలకి ఒకటే అన్నా ఈ రోజు ఏం చేస్తున్నాం అనేది మీకు తెలియకపోవచ్చు నేను చేసేది నేను చేస్తున్నా ప్రజలకి నిత్యం పోతున్నాం ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం వాళ్ళకి ఏం కావాలన్నా నా వరకు అయినంత అల్లపాట కార్యక్రమం చేస్తున్నారు మీరు ఓకే ఆల్రెడీ ప్రభుత్వము గడప గడపకు మన ప్రభుత్వం అనేసి కార్యక్రమం చేస్తుంది ఎమ్మెల్యే గారు ప్రభాకర్ తిరుగుతున్నారు ప్రత్యేకంగా మీరు కార్యక్రమం వాళ్ళు ఏం చేసినారన్న ఇప్పటికీ ఆర్లగడ్డలో నేను చెప్తున్నాను ఆర్లగడ్డలో రోడ్ల పరిస్థితి ఎంత దరిద్రంగా ఉంది ప్రతి గ్రామంలో నీటి సమస్య ఎంత దరిద్రంగా ఉంది ఏం చేసినారన్న ఈయన ఎమ్మెల్యే అయినాక దాదాపు ఈయన ఎమ్మెల్యే అయినాక మూడు సంవత్సరాల్లో ఆర్లగడ్డలో ముప్పై నలభై యాక్సిడెంట్లు జరిగినాయి ఈ రోజు ఫ్లా బ్రిడ్జ్ లేదు సరైన బైపాస్ లేదు ఆర్లగడ్డ టౌన్ లో అవడానికి ఎప్పుడు చూసినా యాక్సిడెంట్లే కనీసం అదిగా దాని మీద ఒక కాన్సన్ట్రేషన్ లేదు ఈరోజు ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కనీసం ఒక ఫ్లైఓవర్ సెపరేట్ గా వేపీయడం గాని ఒక సపరేట్ పాస్ బైపాస్ వచ్చేటట్టు అన్న తీయడం కానీ ఏదీ లేదు ఆలగడ్డలో కిషోర్ రెడ్డి గారు ఏం చేశారు పల్లెపాటలో భాగంగా సెర్వెల్లిలో ఒక వాటర్ ప్లాంట్ ఏదో పెట్టారు ఇక జోలపట్టి జోలపట్టి అందరితో కూడా ఎత్తి ఒక రోడ్డు ఏదో అని నేను ఒకటి చెప్తానన్నా మీరు మీరు అడుగుతున్నారు ఇద్దరు ఒకటే ఒకటి చెప్తాను అన్న నా వరకు నేను చేయాల్సింది ప్రజలకి నిత్యావసరంగా ఆ రోజు రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఆర్లగడ్డలోకి రావాలంటేనే కష్టంగా ఉంది అట్లా నాలుగైదు రోడ్లు నేను నేను అన్న ఒక మనిషి చేయగలిగిన వరకు చేస్తాను నేనే ఒక వ్యక్తిని కాదు ఒక వ్యవస్థని కాదు ఈరోజు నేను ఎమ్మెల్యేని కాదు నేను నా దగ్గర ఉన్న ఫండ్స్ని తీసుకొచ్చి డంప్ చేయడానికి అలాంటిది ఎలా చేయగలుగుతానంటే నా వరకు నేను చేయాల్సింది చేస్తాను బాధ్యతగా ఒక పది మంది కష్టం వస్తే పోతున్నాను పది మందికి ఏదైనా కావాలంటే నా వరకు నేను చేయాల్సింది నేను బాధ్యతగా చేస్తున్నా ఏ విధంగా చేస్తారు అసలు అధికారంలో లేరు ఇప్పుడు ఆర్థిక ఎవరు చెప్పారన్న ఆర్థికంగా మాకు కావాల్సిన వనరులు మాకు ఉన్నాయి ఓకే నేను డెఫినెట్ గా నా వరకు నేను చేయాల్సిన వరకు నా కార్యకర్తలకు నేను అందుబాటులో ఉంటాను వాళ్ళకి చేయాల్సింది నేను చేస్తున్నాను మరి ఆర్థికంగా మీరు పరిపుష్గా ఉండడానికి భూమ నాగరెడ్డి గారు కారణం కాదంటారా అన్న ఈ రోజు చెప్తున్నాను అన్న పాత పది ఎకరాలు ఉన్నా కూడా ఈ రోజు వందల కోట్లు అయినాయన్నా అందరికీ అట్టనే తయారైనా రేట్లు ఎక్కడ మీకు రేట్లు పెరగలేదన్నా ఓకే ప్రతి ఊర్లో ఒకప్పుడు ఇరవై వేలు ఉన్న పొలాలు ఈ రోజు ముప్పై లక్షలు నలభై లక్షలు మరి ఆర్థికంగా మీరు మీరు ఉన్నప్పుడు ఎందుకు రోడ్డు ప్రజలు కూడా దాంట్లో పార్టిసిపేట్ ఈ రోజు ప్రజలకు తెలియాలి కదన్న నేను ఒక్కరిని పెట్టి డబ్బులు వేస్తే ప్రజలకు తెలియదు పది మంది పది రూపాయలు ఇస్తే ఈ కర్మ మనకు పట్టింది మన రోడ్లు మనం వేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి ప్రజలు కూడా తెలుసుకుంటారు డబ్బులు లేక కాదు కొన్ని రోడ్లు ఏదైతే కంకర్ తీసుకెళ్లి రోడ్ వేసారు అక్కడే ఇప్పుడు ఎమ్మెల్యే గంగుల్ నాని గారు ఒక శాంక్షన్ చేపించారు ఈ పది సంవత్సరం నాలుగు సంవత్సరాలు అవుతుంది నాలుగు సంవత్సరాలు నెక్స్ట్ రోడ్ వేస్తా నెక్స్ట్ రోడ్ వేస్తా అంటున్నాడు ఏమేస్తున్నాడన్నా ఇంటి ముందు డిగ్రీ కాలేజ్ తీసుకువచ్చాడు ఇంక ఏం చేయాలంటారు బాగా నా డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాడు డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాడు డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయ్యి ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది ఆ చేతగానంలో మంత్రిగా ఉండి చేతగానంలో ఎమ్మెల్యేగా ఉండి కర్మ పట్టింది ఆళ్ళగడ్డ ఈ చేతుల్లో ఓపెన్ ఓకే అంతే తప్ప అది ఎప్పుడుదో శాంక్షన్ అయింది ఈయన ఏం కొత్తగా తీసుకొచ్చింది కాదు ఏమీ కాదు రోజు రోడ్లు కూడా అంతే ఈమె కమిషన్ల కోసం కకృతి పడి ఎన్ని రోడ్లు ఎనికిపోయినాయన టీడీపీ ప్రభుత్వంలో కేవలం డబ్బులు 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 పార్టీ కార్యకర్తలను అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తుంది తప్ప కార్యకర్తలను ఒకరిని బాగుపడిచింది లేదు బాగుపడితే ఓడ్చుకునే రకం కూడా కాదు అంత దరిద్రమైన మెంటాలిటీ ఉన్నాడు వాళ్ళ మెంటాలిటీ పక్కన పెడితే మీ మెంటాలిటీ గురించి చెప్తే మీరు జేజేలు జలు కొట్టించుకోవడానికి పళ్ళబాటకు వెళ్తున్నారు కదా జేజేలు కొట్టించుకోవడానికి ముందుగా నా గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఎవరైతే ఉన్నారో టీడీపీలో అసంతృప్తి వాదులు వాళ్ళందరినీ దగ్గర చేర్చుకోవడము వాళ్ళకు పదో పరకా ఇచ్చేసి వాళ్ళతోనే బాణాసంచా పేల్పించడము వాళ్ళు మందు తాగేలా డబ్బులు ఇవ్వడము డప్పు వాయించుకోవడాలు చేస్తూ నానా హంగామం చేస్తున్నారంటన్నారు నేను ఒకటి అడుగుతా మీరు అడుగుతున్నారు కదా మీకు ఇస్తా డబ్బులు ఎంత ఎంతకాలంలో చెప్పండి ప్రతి విలేజ్కి వెళ్ళండి ఎంతమంది మీరు తీసుకొచ్చి డబ్బులు కొట్టించుకుంటారో చూస్తా డబ్బులు ఇస్తే వస్తారన్న ప్రజలు ఈ కాలంలో ఒక వ్యక్తిగా నేను గుర్తిస్తే తప్ప రారన్నా ట్రై చేస్తారంటే మీరు చెప్పండి ఏ ఊర్లోకి పోతారంటే మీకు ఇస్తాను ఎంత ఇయ్యాలో చెప్పండి మీరు చెప్పిన అమౌంట్ ఇస్తా మీరు డప్పులు కొట్టించుకోండి దండలు వేయించుకోండి చూద్దాం ఏ అన్న ఊరికి పనికిమాలలు చెప్పే మాటలు అన్న ఇవన్నీ కుళ్ళుతో సస్తన్నారు నేను పోతుంటే మీరు పోవద్దండి మీకు ఏం కావాలని నేను చేస్తాను ఆ ఊర్లో పోవద్దని అడుక్కుంటున్నారన్న వాళ్ళు ఏడా కిషోర్ రెడ్డి బలపడతారనే భయం తప్ప నేను అలా ఇచ్చుకుంటూ పోవడానికి ఇదేమన్నా ఇదే అన్నా డబ్బులు ఇస్తే ఎక్కడ ప్రజలు రారన్నా ప్రజల్లో అభిమానం తెచ్చుకుంటేనే వచ్చేది ఇక్కడ వార్ బిట్వీన్ భూమా కిషోర్ రెడ్డి అఖిలప్రియ జరుగుతుంది చెప్తే రెడ్డి గారు ఏమైపోయారు బ్రహ్మానంద రెడ్డి నంద్యాలకి ఆయన రాజకీయ నాయకుడుగా ఎమ్మెల్యేగా గెలిచాడు ఆ ప్రజల్ని చూసుకునే బాధ్యత ఆయనకుంది మరి భూమా బ్రహ్మానంద రెడ్డి నంద్యాలకు గెలిచా ప్రజలు చూపి అఖిలప్రియ గారు ఆఫీస్ ఓపెన్ చేశారు కదా నంద్యాల ఆఫీస్ ఓపెన్ చేసి ప్రెస్ మీట్ పెడుతున్నారు నంద్యాల కూడా నాది అంటున్నారు కదా వైసీపీ వాళ్ళని గెలిపించడానికి ఆమె గట్టిగా ఆడ పట్టినా ఆడ చెడగొడదాం లే నంద్యాల మా నాన్న నంద్యాల అమ్మ అల్లగడ్డ అని నాశనం చేయడం తప్ప వీళ్ళకి ఇంకో పని లేదు ఇప్పుడు ఆడ వైసీపీ గెలుస్తా ఈ బ్రహ్మాన్ని వీక్ చేస్తే గెలుస్తా చెప్పి ఏదో డబ్బులు తీసుకుంటారు రవితో అందుకే లేకపోతే ఎవరితో గొడవ పడినా రవితో ఒక్కడితోనే గొడవ పడుతుంటుంది ఏమన్నా లాజిక్ ఉందన్న అందాలి ఏం పని అన్నాయి మీకు వాళ్ళ పార్టీ గబ్బు పడుతుంది అంతే తప్ప ఏముండదు వాళ్ళు అంతే ఇంకా పార్టీ కూడా ఏం పెద్దగా పట్టించుకోవాలి వల్ల ఇంతే అన్నట్టు పోతుంది ఓకే మీ మీ పరిస్థితి ఎలా ఉంది ఏదో పల్లెబాట చేస్తున్నారు జోల పట్టి నిధులు సేకరించి రోడ్లు వేసి అంతా బాగుంది ఏమి చేసినా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి అలియాస్ నాని గంగుల నానిని రెండు వేల ఇరవై నాలుగులో ఢీ కొట్టగల సత్తం మీ దగ్గర ఉందా డెఫినెట్ గా ఎలా ఎలా కొంటారు అసలు అన్న ప్రజలు ఈ రోజు నాని వల్ల హింసపడేది అది ఏ విధంగా అంటే చాలా రకాలుగా నాని వల్ల హింస పడుతున్నారు అసలు నాని కన్నా ఎందులో మీరు గొప్ప అంటే ఏం చెప్తారు ఎందులో గొప్ప ఏందన్న ప్రజల ముందర ఎవడు గొప్ప కాదన్నా ప్రజలకి సేవ చేయాలి అనే మోటివ్ ఉన్నవాడు ఏ రోజైనా అవైలబిలిటీలో ఉన్నవాడు ఖచ్చితంగా గెలుస్తాడు ప్రజలకి ఏం కావాలనే టైమే ఈ ప్రజలు కలవడానికి ఓకే ఈయన దొరకడమే ఒక మహాభాగ్యంలా తయారవుతుంది అది కాక ఆడ పవర్ అంతా మూడు సెంటర్లుగా డివైడ్ అయిపోయింది ఈ రోజు నాని దగ్గర ఒకరు ఒకరి దగ్గర పోతే ఒకరి దగ్గర జరగదు ఒకరి దగ్గర పోతే ఒకరి దగ్గర జరగదు అలా తయారైపోయింది డెఫినెట్ గా ఎదురు కూడా మాకు పెద్ద కష్టమేం ఏం ఒక నాని ఒకటే అంటున్నారు అఖిలప్రియ అయితే నాకు కొంత టఫ్ గా ఉంటుంది నాకు ప్రత్యర్థి అఖిలప్రియ అయితే భూమా కిషోర్ అయితే నాకు కేక్ అలా అలా ఆడుతూ పాడుతూ గెలిచేస్తానంటున్నారు ఆయన మెచ్యూరిటీ అక్కడే ఆగిపోయింది అన్న ఆయన డ్రీమ్స్ లో కళలలో అక్కడే ఉన్నాడు ఏదో రెండు వేల పంతొమ్మిదిలో అఖిల ప్రియ కాబట్టి మద్దూరు అఖిలప్రియ మీద గెలిచినాం అనుకుంటున్నాడు ఈసారి అసలు సిసలు తగులుతాం కదా భూమా వంశంతోనే తగులుతాడు కదా ఈసారి తెలుస్తాడు అంటే మీ పట్లన్నీ నాని గారికి తెలిసే మరి ఎందుకంటే నాని గారు మీరు గతంలో కొంతకాలం కలిసే ఉన్నారు కలిసే తిరిగినారు విజయవాడలో నుంచి కూడా ఇద్దరు కలిసి వచ్చేవారు కలిసిపోయేవారు అనేది కూడా ఉంది అందుకు మీ యొక్క తెలుసుగా గెలిచేస్తాను కాదన్న నేను ఒక అడుగుతానన్న ఏ నానీకి నాకు లింక్ అడుతున్నాడు అసలు ఎట్లా నానికి నాకు సంబంధం అని ఈరోజు ఒక కాలేజీలో నేను ఇంతవరకు అతను ఏదో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు నేను డిగ్రీ చదివేటప్పుడు అదే కాలేజ్లో అతను ఇంటర్మీడియట్ చదువుతున్నాను కనీసం అతను ఎవరో కూడా మాకు తెలియదు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి నాగిరెడ్డి గారు ఎప్పుడైతే గంగుల ప్రభాకర్ రెడ్డిని కాంప్రమైజ్ అయ్యి స్వాగతించుకొని వాళ్ళిద్దరు కలిసిన తర్వాతనే వాళ్ళు ఒకటయ్యారు ఒకటైనప్పుడు తిరిగారు వాళ్ళ ఆస్తులు కొనేటప్పుడు మేము కొన్నాము వాళ్ళు తిరిగారు సో అంత తప్ప ఇంకా ఏమైనా పూసుకొని తిరిగినవి ఉన్నాయా లేకపోతే ఏమైనా నేను మన ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగినాయి అఖిలప్రియ మీద ప్రేమతోనే కదన్నా వాళ్ళు ఐదు ఎంపీటీసీలు ఇచ్చారు లేకపోతే వీళ్ళ మొహాలు ఎప్పుడు గెలిచినారన్న సిరివెల్ల మండలంలో ఆరు ఎంపీటీసీలు ఇనామస్గా ఇచ్చినారు కదన్న అఖిలప్రియకి అసలు టీడీపీ మాకు పోటీ అవ్వద్దంటే వాళ్ళ మీద ప్రేమ ఉండే కదా అఖిలప్రియ ఆమె ఆయన లాలుచిబడి ఇద్దరు పంచుకున్నారు ఈరోజు మాతో ఏం పంపకాలు జరగలేదు నేను అన్ని పోటీ పడినవి గెలుచుకున్నాను నా పని నేను చేసుకున్నాను ఆమె ఎక్కడ చూసినా పంపకాలు ఆమె ఆమెకి ఆయనకి మంచి రిలేషన్ ఉంది మీరు టీడీపీ నుంచి పోటీ చేస్తారా బీజేపీ నుంచి పోటీ చేస్తారా లేదంటే పొత్తుల్లో భాగంగా బీజేపీ జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తారో విషయం పక్కన పెడితే అసలు ఆళ్ళగడ్డ పైన మీకున్న విజన్ ఏంటి డెవలప్మెంట్ విషయంలో ఇంతవరకు జరగనిది ఏముంది అభివృద్ధి మీరు వస్తే ఏం ఒక యువకుడు మీరు అందులో మీకు ఒక నాలెడ్జ్ కూడా ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది యువతకు ఎలాంటి అవకాశాలు కల్పించాలి ఏంటనేది అసలు ఒక యువకుడిగా మీకున్న విజన్ ఏంటి అసలు ఆళ్ళగడ్డ మీద అనా ఈరోజు ఆల్లగడ్డ కేవలం వ్యవసాయం మీద ఆధారపడి కాన్స్టెన్స్ గా వ్యవసాయం ఒకటే ఒకప్పుడు ఆర్లగడ్డలో ఎన్ని రైస్ మిల్లులు ఎన్ని ఇవి ఉన్నాయో ఫ్యాక్టరీస్ ఉన్నాయో అంత ఉండేవి అంటే ఐ మీన్ అన్నీ కూడా అగ్రికల్చర్ బేస్డ్ కానీ ఈరోజు ప్రభుత్వం నుండి కనీసం ఒక కోల్డ్ స్టోరేజ్ కానీ మా ఆర్లగడ్డలో ప్రభుత్వానికి సంబంధించినవి సరైన రైతులకి ప్రోత్సాహకాలు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎక్కడ ఉందన్న కనీసం ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి ఒకప్పుడు కనీసం పనిముట్లు అయితేనేమి ఈరోజు రైతులకి రావాల్సిన సబ్సిడీలు అయితేనేమి ట్రాక్టర్లు అయితేనేమి అన్నీ వచ్చాయి ఈరోజు కేవలం ఎక్కడా అది కనీసం ఒక వేరే హౌజ్లు కట్టియడం కానీ ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటున్నారు లాస్ట్ మూమెంట్లలో వేరేలు కట్టిస్తాం అంటున్నారు సో ఇలాంటిది అగ్రికల్చర్ బేసెస్ మీద ఏమేమి డెవలప్మెంట్ చేయగలుగుతామో అన్ని చేయాలనేది మా తాపత్రయం అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినవి ఆర్లగడ్డలో ఫ్యాక్టరీస్ దాయడం కానీ ఈరోజు మా ఆర్లగడ్డకి ఎన్నో రీసెర్చ్లు చేసినారు సోలార్ దాని మీద కూడా అలాంటిది ప్లాన్స్ తీసుకురావడం కానీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానీ ఇలాంటివి చాలా చేయాలని ఉంది ఎమ్మె అయినాక నా బాధ్యత అదే మెయిన్ నా ఫోకస్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఇలాంటి దాని పెడతాను పల్లెబాటలో తిరుగుతూ ఏమి చూశారు ఏమి తెలుసుకున్నారు ఏమి నేర్చుకున్నారు ఈ రోజు నేను పల్లెబాటలోకి పోయినాక ఆర్లగడ్డలో పరిస్థితులు ఎలా ఉన్నాయి రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు ఏ ఎప్పుడు ఏమొస్తే నష్టపోతున్నారు అన్నీ తెలుస్తున్నాయి ఈ రోజు వాళ్ళ ఊర్లో వ్యవసాయంతో నేను ఎప్పుడు దున్నలేదు నేను తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను ప్రజలు ఎలా నష్టపోతారు ఈ రోజు ఒక వర్షం వస్తే ఎంత పోతుంది ఏం పోతాయి దీని వల్ల ఒక పంటకి ఎంత ఖర్చు అవుతుంది అన్ని తెలుసుకుంటున్నాను ప్రతి ఒక్కటి రోజు అన్ని తెలుసుకొని ఒక అవగాహనకు వచ్చిన మొన్న కూడా మా ఆర్లగడ్డలో పంట నష్టాలు జరిగితే కనీసం ఈ రోజుకి కూడా దాని మీద ఒక్క రూపాయి కూడా అకాల వర్షాల వల్ల అదే విధంగా వడగల్ల వర్షాలు పడి దాదాపు ఏడు వందల జీవాలు చనిపోయినాయి ఏం ఏం నష్ట ప్రకటించినాడు ఎమ్మెల్యే చేత కానీ అంతే ఊరికే పట్టుకుపోయి ఫోటోలు చూపించినాడు తప్ప ఇంతవరకు ఇది చూపించాడు ఎవరు చేత అయిన వారు ఎవరు చేత కానీ పెడితే ఎంతో మంది ఎమ్మెల్యేలు అయినా ఆళ్ళగడ్డ అంటేనే శిల్ప కళలకు డెఫినెట్ గా అప్పుడు కళాకళాలు ఎక్కువ ఉన్నారా శిల్పకళా నైపుణ్యం ఎక్కువడా అసలు మీ ఆళ్ళగడ్డలోకి ఎంటర్ అవుతూ ఉండగానే పెద్ద పెద్ద నీళ్ళు అంత ఆ విగ్రహాలు రాళ్లతో చెక్కిన శిల్పాలు ఎన్నెన్నో దర్శనం ఇస్తాయి అసలుకి అసలు ఆ కళలు చూస్తేనే ఎంత ఆనందం అవుతుంది వారి పరిస్థితి ఏంటి అసలు వారి బాగోగులు ఏమైనా చూస్తున్నారా వాళ్ళ బాగోగుల గురించి కనీసం భూమా కిషోర్ రెడ్డి గారికి అవగాహన ఉందా ఒకటి చెప్తానన్నా ఆళ్ళగడ్డలో శిల్పాల మీద డెవలప్మెంట్ జరుగుతుంది ఆళ్ళగడ్డ అనొచ్చు డెఫినెట్ గా శోభానాయు రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వాళ్ళని ఎంకరేజ్ చేసి అక్కడంతా స్థలం ఏర్పాటు చేసి వాళ్ళు ఈ రోజు ప్లస్ దాని కంటిన్యూ అవుతున్నాయి వాళ్ళు చేసుకునే వర్క్ చేసుకుంటున్నారు అది ఒక ప్రైవేట్ వ్యవస్థ వాళ్ళు ఏమి కావాలనే కోరికలు వాళ్ళు ఇంకా వాళ్ళకి కావాల్సింది ఒక ప్లేస్ ఇప్పుడు ఆళ్ళగడ్డ ముందర ఉన్నారు సరిపోవట్లేదు ఎక్స్టెన్షన్ కి గవర్నమెంట్ తరఫు నుండి స్థలాన్ని కేటాయించాలి అలాంటి పరిస్థితి నానే చేయట్లేదు రేపు మేము వచ్చినా ఖచ్చితంగా వాళ్ళకి స్థలాలు కేటాయించి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటాను అసలు క్యాడర్లో లో మీరు నమ్మకాన్ని కలిగిస్తున్నారా ఖచ్చితంగా అన్న నేను దొంగల్లో నమ్మకాన్ని కనిపించట్లేదు కానీ మంచి ఖచ్చితంగా ధైర్యంగా పర్వ ఎందుకంటే ఇటీవల ఒక అంశంలో పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన అనుచరులను వినిపించుకొని వచ్చిన ఘనత మీ తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డిది అలాంటి ధైర్శాస్త్రాలు మీరు చేస్తారా ఏమవసరం అన్న పోలీసులు ఇప్పుడు ఒకటి చెప్తారన్న పోలీస్ స్టేషన్ పోయి లాకప్ డోర్ తీసి తీసుకొస్తే రెండో రోజు కేసు పెడితే పారి పారిపోవడం అవసరమా నువ్వు లీగల్ గా ఫైట్ చేసేటప్పుడు లీగల్ గా ఫైట్ చేయాలి ఈ రోజు పోలీసులు అరెస్ట్ అంటే నువ్వు బెయిల్ తెచ్చుకోవాలి అంతేపోయి నువ్వు పోయి లాక్కు వస్తావా పిచ్చోళ్ళు ఎవరైనా అది బలపరద నుంచి నేను చూపించడానికి ప్లేస్ అన్న పోలీస్ స్టేషన్ అనేది ఒకటి అర్థం కాదు మీరు బీజేపీలో ఉన్నారు కదా బీజేపీలో మీరు సాధించింది ఏంటంటే కొత్తగా క్యాడర్ అంటే వైసీపీ వాళ్ళనే మీ పైపు తిప్పుకోలేదు టీడీపీలో ఉన్నవారిని మీ బాబాయ్ వెంట నడిచిన వారిని కొంతమందిని అసంతృప్తి వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ వైపు తిప్పుకున్నారు కొత్తగా ఎవరిని తయారు చేశారు మీరు నేను ఒకటి అడుగుతున్నాను అన్న క్యాటర్ అనేది ఎక్కడి నుండి వచ్చిందన్న బాస్కెరెడ్డి నుండి భూమాశేఖర్ రెడ్డి నుండి భూమా నాగిరెడ్డికి వచ్చింది భూమా నాగిరెడ్డి నుండి వీళ్ళు కాపాడుకోలేకపోతున్న దాన్ని నేను కాపాడుకుంటున్నాను అంతే తప్ప ఆడ కొత్తగా నేనేం జనరేట్ చేసేది లేదు పుట్టించేది లేదు ఈ రోజు ప్రజలకి కేవలం అందుబాటులో ఉంటున్నాను మా కార్యకర్తలే వాళ్ళే అన్న ఎవరు కొత్తగా రారు అంటే ఆ క్యాడర్ చెదిరిపోకుండా వైసీపీలోకి పోకోకుండా వారిని కోసమే మీరు బీజేపీ పార్టీలో కేవలం బీజేపీ పార్టీలో చేరినాక ఎంతో మందిని వైసీపీలోకి పోయే వాళ్ళని ఆపుకున్నాము ఈమె వల్ల ఇబ్బంది పడి చాలా మంది పోయిన వాళ్ళు కూడా ఎనికి రావడానికి రెడీగా ఉన్నారు వస్తున్నారు కూడా అంతే తప్ప ఎవరు రాకుండా ఎవరు పోరు ఖచ్చితంగా కిషోర్ కుమార్ గారు భవిష్యత్తు లక్ష్యం ఏంటి అసలు ఆర్లగడ్డ ఎమ్మెల్యే ప్రజలకు సేవ చేయడం ఎప్పుడు అది వచ్చింది రెండు వేల నాలుగులో రెండు వేల ఐదులో మీరు ఎంపీ అయ్యారు అలాగే ఎంపీ అయ్యారు ఆ తర్వాత అంతర్ధానం అంటారు మాయమైపోయారు అయిపోయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మళ్ళీ అలా ప్రత్యక్షమయ్యారు తెర మీద ఏమి అసలు ఎందుకు అప్పుడు మాయమైపోయి ఇప్పుడు ఎందుకు ప్రత్యక్షమయ్యారు ఒకటేసారి ఎమ్మెల్యే పీఠానికి గురి పెట్టారు నేను ఒకటి అన్న మీకు ఖచ్చితంగా ఇన్పుట్స్ వచ్చింటాయి కదా దీని గురించి రెండు వేల నాలుగు తర్వాత కిషోర్ రెడ్డి ఎందుకు ఆలగడ్డ నుండి వెళ్ళిపోయాడు అనేది ఏమని వచ్చిందన్న మీకు వ్యాపార రీత్యా తిరుపతికి వెళ్ళిపోయాడు అది ఒకటి చెప్తానన్నా ఖచ్చితంగా ఆ రోజు ఉన్న పరిస్థితిలో మూడు పవర్స్ ఉండకూడదు రెండు పవర్లు మాత్రమే ఉండాలనే దాంతోనే నేను పక్కకు పోవడం జరిగింది మీరు వెళ్ళారా వెళ్ళగొట్టారా వెళ్ళాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు ఓకే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది వెళ్ళాల్సి వచ్చింది మరి పదహైదు ఏళ్ళ పాటు గ్యాప్ వచ్చింది కదా దాదాపు ఏం బ్లా ఇది ఇదేమన్నా నేను ఏమన్నా వేరే వ్యాపారం ఏం కాదు కదన్నా ఇది బ్లడ్ లో ఉంది రాజకీయం మాకేం కొత్తగా ఇంజెక్ట్ చేసేది కాదు ఓకే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన మాకుంది ఉంది అది నేను ఎప్పుడు ఎంపీపీ ఉన్నప్పుడు కూడా నాది పది రూపాయలు నేను సంపాదిస్తే తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టి ఒక రూపాయలు పక్కన పెట్టుకునే రకాన్ని భూమా కుటుంబానికి అసలు వారసుడు ఎవరు ఏమంటారు మీరు ప్రజలకి ఎవరి దగ్గర అయితే వాడే వారసుడు తప్ప ఈయన కొడుకు ఆయన కొడుకు ఆయన కొడుకు అనేది వారసత్వం రాదు ఎప్పుడే నా ఉద్దేశంలో అయితే అదే అన్న ఈ రోజు నేనైనా విఖ్యాత ఎవరైనా ఎవడైనా ప్రజలు నచ్చితే ఉంటాం లేదా ప్రజలు ఇసురు కొడితే బయట పోయి పడతారు భూమా కుటుంబానికి మంచి చెడు ఏదైనా పేరు తెచ్చింది భూమా అని అంటే మీరేమంటారు నేను మంచి చెడు అనేది కాదు పేరు అయితే ఖచ్చితంగా తెచ్చారు ఈరోజు ఒకరు ఇల్లు కడతారన్న కట్టినారు ఒకరి బేస్మెంట్ వేసి ఇల్లు కడితే దాన్ని బాగా చేసి అట్లే కంటిన్యూ చేసుకుంటూ వచ్చినారు దాన్ని పడగొట్టేది ఎవరు అది కూడా చెప్పండి నిలబెట్టింది ఆయనే పడగొట్టేది ఎవరు నిలబెట్టాలని చూస్తున్నారు అంతే కదన్నా ఇప్పుడు బాధ్యత నుండి వచ్చింది ఇది ఎక్కడ నుండి వచ్చింది నాగిరెడ్డి గారు ఒక్కరిదే కాదు కదన్న కుటుంబం కుటుంబం ఇది దాంట్లో ఎంతమంది చనిపోయినారన్న కార్యకర్తలు చావు అనేది అంతా కూడా తొంభై ఒకటి వరకు అన్న తొంభై ఒకటి తర్వాత ఎవరు తెచ్చిపోయినారన్న ఏంటి అసలు వాళ్ళ అమ్మాలంటే భూమా నాగర్ రెడ్డి గారు నాగరెడ్డి గారు విగ్రహాలను మీరు ప్రతిష్ఠించారు దాని ఓపెనింగ్ మీరు రెడీ అవుతుండగానే అఖిలప్రియ గారు జగత్ విఖ్యాతి వెళ్ళి ప్రారంభించేశారు అప్పుడు కూడా ఇష్యూ జరిగింది కదా నా వాళ్ళకి చిల్లర మెంటాలిటీ చిల్లర టైపింగ్ వీళ్ళని అనలేము ఓడ్చుకోలేక ఇలాంటివి అన్నీ చేస్తుంటారు కేవలం ఇదంతా చిల్లర బుద్ధులతో తప్ప ఏమి ఆమె ఏమైనా పెడితే నేను వద్దన ఆమెనే పెట్టుకోమను ఏ ఆమె ఓపెన్ చేస్తాను నాకు పోయేది ఏమీ లేదు ఆమె అది చేసి మేలే కదన్న మేమనేది నేను పెడుతున్నా అని వచ్చి పెట్టుకోవడం దానికి అంత ఓపెన్ చేసిందంటే ఆమెకు లేని ఆమె మెంటాలిటీ అలాంటిది చీప్ మెంటాలిటీ అదే ఓకే వాళ్ళు చేయలేని పని నేను చేసిన ఈర్ష్యతో కుళ్ళుతో ఇట్లాంటి ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మీరు ఏమంటారు నా డెఫినెట్ గా ఇలాంటి పరిపాలన ఇంతవరకు ఎవరు చూసిండరు మళ్ళీ కూడా నాకు తెలిసి చూడరు అంత వరస్ట్ అంత వరస్ట్ ఉంది ఈ రోజు అన్ని వ్యవస్థలు నాశనం చేసి పెట్టినారు ఈరోజు సర్పంచ్ వ్యవస్థని ఎంత దారుణంగా తయారైందంటే ఒక రూపాయి ఫండ్ లేకుండా తయారు చేసి పెట్టినారు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫండ్స్ అన్ని డైవర్ట్ చేయడము ఈ రోజు ప్రతి పల్లెలో అభివృద్ధి అనేది కుంటిపడిందంటే కేవలం కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకునే తుక్లకు నిర్ణయాల వల్ల ఈ రోజు ఎందుకు ఫండ్స్ పోతున్నాయి ఎందుకు ఇంతమంది సర్పంచ్లు వ్యతిరేకిస్తున్నారు ఆయన పార్టీలకు సంబంధించిన సర్పంచ్లు వ్యతిరేకిస్తున్నారు దానికి సమాధానం ఏం చెప్తారన్నా ఈ రోజు ఏ వ్యవస్థ బాగుందన్న ఈ రోజు ఎంప్లాయీస్ పరిస్థితి ఒకటో తేదీ వస్తే జీతాలు పడే తర్వాత ఇరవై తేదీకో పదహైదు తేదీకో జీతాలు వస్తే చాలరా బాబు అనే పరిస్థితిలో ఉన్నారు ఏది ఉందన్న ఈయన ఈయన దాంట్లో ఈరోజు జాబ్ క్యాలెండర్ రాక ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న నాలుగు సంవత్సరాల నుండి జాబ్ క్యాలెండర్ వదలట్లేదు ఏం చేస్తున్నారు నేనైతే డైరెక్ట్గా గా చెప్తున్నా అన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం ఇంతవరకు రాలా రాదు కూడా ప్రభుత్వం అంటే ఏదంటారు అలానే ఏముందన్న ప్రతి ప్రభుత్వంలో కొంతవరకు రాజశేఖర రెడ్డి టైంలో కొంతవరకు కొన్ని తీసుకొచ్చారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో కొన్ని తీసుకొచ్చారు ప్రతి ఒక్క దాని మీద ఒక్కొక్కరు ఫోకస్ పెట్టుకుంటూ వచ్చినారు కానీ ఏ దాని మీద ఫోకస్ పెట్టారో కూడా తెలియట్లేదు ఓకే రాజకీయంగా భూమా కిషోర్ రెడ్డి గారికి గురువు అంటే ఎవరంటారు మా నాన్న నేర్పిన బాట కార్యకర్తలను కాపాడుకోవడం మా బాబాయ్ ఈ రోజు చేసిన కార్యక్రమాలు మా పిన్ని చేసిన కార్యక్రమాలు వీళ్ళందరినీ చూసే మేము పెరిగాము వాళ్ళ దాంతోనే మేము బయటకు వచ్చాము ఓకే కిషోర్ గారు ఒక విషయం చెప్పండి మీరు కార్యకర్తల్ని ఏ విధంగా పరిరక్షించుకుంటున్నారు ఏ విధంగా అక్కును చేర్చుకుంటున్నారు వాళ్ళకి ఏ విధంగా అండగా నిలబడుతున్నారు అన్న విషయాన్ని మనం కాసేపు పక్కన పెడితే మీ తమ్ముడు అంటే భూమా జగత్ విఖ్యాతరెడ్డి భూమా నాగిరెడ్డి గారి వారసుడు జగత్ విఖ్యాతరెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు ఈ రోజు మా నాన్న అమ్మ లేకపోయి ఉండవచ్చును మా కార్యకర్తలకు మేము అండగా ఉన్నాము మా కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఖబర్దార్ అంటూ చాలా గట్టిగా మాట్లాడు ప్రతి సమావేశంలో కావచ్చు ప్రతి మీటింగ్ లో కావచ్చు జగత్ విఖ్యాత రెడ్డి చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు అలాంటి వ్యాఖ్యలు నేను కిషోర్ రెడ్డి గారి నుంచి వినలేదు మరి ఇక్కడ కేడర్కి ఎవరు అండగా ఉన్నట్టు ఈరోజు క్యాడర్ ని కాపాడుతున్నా క్యాడర్ కి అండగా ఉంటున్నా అని పెద్ద గట్టి గట్టిగా మాట్లాడతాడే రెడ్డి ఈ రోజు కార్యకర్తలని వాళ్ళ అక్క బావ పిక్క తింటే రక్త మాంసాలు పీక తిన్నట్టు కమిషన్ల కోసం వాళ్ళకి నరకం చూపిస్తంటే ఏం గాడిదలు కాస్తున్నాడా నాకు అర్థం కావట్లేదు ఇదే బాచాపురం శేఖర్ రెడ్డి అనేవాడు మామా మామ అని నేను ఎత్తుకొని తిరిగినాడే ఆయన మీద మూడు కోట్ల చెక్ బౌన్స్ వేసినారు ఉండాలి మీకు ఏమైపోయినారు నువ్వు పెద్ద కార్యకర్త కార్యక్రమ నిన్ను ఎత్తుకొని తిప్పినాడు భూమా రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎత్తుకొని తిరిగినారండి వాళ్ళు శేఖర్ రెడ్డి అనే అతను మా బంధువు అన్ని మా కుటుంబంలో ఒక వ్యక్తి లాగా తిరిగినాడు అలాంటి వ్యక్తిని ఈరోజు మూడు కోట్ల చెక్ బౌన్స్ వేసిన కనీసం నీ బుర్ర దొబ్బిందా నీ బ్రెయిన్ దొబ్బిందా నువ్వు కార్యకర్తలకు అండగా ఉంటావా పీక్కుంటే మీ అక్క వాళ్ళ దగ్గర నుండి కార్యకర్తలను కాపాడుకోలేకపోతున్నావు ఒక్కరికన్నా ఒక్క సమాధానం చెప్పగలుగుతున్నాను నువ్వు మీ అక్క వాళ్ళు చేసే దౌర్జన్యానికి ఒక్కరినన్నా ఈరోజు నువ్వు ఆళ్ళగడ్డ కాపాడుకుంటున్నావు పారిపోయిన ఆర్లగడ్డ వదిలేసి నంద్యాలకు సిగ్గు లేకుండా ఆర్లగడ్డ కార్యకర్తలను కాపాడుకోలేక నువ్వు పోయి కూర్చున్నావు ఎవడు నువ్వు ఇప్పుడు ఆర్లగడ్డలో కార్యకర్తని నేను లేకపోతే ఎవరున్నారన్న కార్యకర్తలు కాపాడు డెఫినెట్ ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు వస్తున్నారు సమస్య చెప్పుకుంటారు అందరూ కనీసం వాళ్ళ దగ్గరికి పోకుండా బతుకుతున్నావు అన్న అందరూ ఫైనల్గా ఒకటి చెప్పండి బీజేపీ అంటే మీ ఆళ్ళగడ్డలో మైనార్టీస్ ఎక్కువగా ఉంటారు ఏ మరి అలాంటి ప్రాంతంలో నాకు అది తెలియక మీరు ఒక రెండు కౌన్సిలర్లు ఒక రెండు ఎంపీటీసీలు సర్పంచ్ ఏమో గెలిచారు ఎలా సాధ్యమైందో సార్ కదా ప్రజలకి నా మీద నమ్మకంతో ఈరోజు గెలిపించినారు ఇక బీజేపీ అనేది కాదు కిషోర్ రెడ్డి ఉన్నాడు అనే నమ్మకంతో ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా ముస్లిం అందరూ కూడా వేసారు ఓట్లు ఎక్కడ ఇక్కడ కుల నా మనిషిని బట్టి ఆర్లగడ్డలో ఈరోజు రావడం జరిగింది బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కిషోర్ కుమార్ గారు బీజేపీ నుంచి పోటీ చేస్తారా పొత్తుల్లో భాగంగా పోటీ చేస్తారా టీడీపీ నుంచి పోటీ చేస్తారనే పరిస్థితి పక్కన పెడితే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ భూమా కిషోర్ రెడ్డి గారి బలము ప్రధానం అవుతుందా పార్టీ బలం అవుతుందా నా బలం అవుతుంది అదే విధంగా పార్టీ కూడా కలిసి వస్తుంది రెండు కలిసి రావాలి ఈరోజు నేను డెఫినెట్ చెప్తాను రేపు రాబోయే ఎలక్షన్లో బీజేపీ బిజెపి బీజేపీ తో పొత్తులు ఉంటాయి కచ్చితంగా పొత్తులు ఉంటాయని నా నమ్మకం దాంతో కచ్చితంగా టీడీపీ సైనికులు గాని అదే విధంగా జనసేన పార్టీ సైనికులు కానీ అందరూ మాకు సపోర్ట్ చేస్తారు ఎంతమంది సపోర్ట్ చేసినా ఇప్పుడున్న గంగుల నానిని డికొని కచ్చితంగా మీరు గెలవగలుగుతారు నేను నేను చెప్తున్నానన్నా కచ్చితంగా నోట్ చేసుకోండి రేపు గంగుల నానిని ఓడగొట్టే బాధ్యత నాది ఓడగొడతాను నేను గెలిచి మీ ముందర మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ చేద్దాం ఇక్కడ కచ్చితంగా ఎమ్మెల్యే ಡೆఫినెట్ గా అప్పుడు ఓడగొట్టడం అనేది గెలవడం గ్యారెంటీ సర్ ప్రమాణ స్వీకారం చేస్తారా ఇప్పుడు గెలిసి వస్తాను దాంట్లో డౌటే లేదు మా కేడర్ మీద మా ప్రజల మీద నమ్మకం ప్రజలు ఒకటే కోరుకుంటున్నాడు ఆళ్ళగడ్డలో ఈ రోజు జరిగే ఎన్ని దరిద్రాలు జరుగుతున్నాయంటే అన్ని దరిద్రాలు జరుగుతున్నాయి అవన్నీ మారాలంటే ఖచ్చితంగా మార్పు రావాల్సిందే ఆర్లగడ్డ రాజకీయము అందుబాటులో ఉండాల్సిందే ప్రజలకి మీరు బరిలో ఉంటే బరిలో ఉంటే మీ బరిలో ఉంటారు బరిలో ఉంటే ఏవి సుబ్బారెడ్డి గారి మద్దతు మీకు ఉంటుందా అన్న గా నేను ఒకటి చెప్తున్నా ఏవి సుబ్బారెడ్డి గానీ ఇంకొకరు గానీ ఎవరైనా కానీ మంచితనానికి మద్దతు ఇవ్వాల్సిందే ఇవ్వకుండా రౌడీజానికి మద్దతు ఇచ్చే కాలం పోయింది ఖచ్చితంగా ఇస్తారు ఆయన అంతే ఒకవేళ మిమ్మల్ని కాదని ఏవి సుబ్బారెడ్డి గారు బరిలో ఉంటే నేను చెప్తున్నా ఆయన బరిలో ఉన్నా ఇంకొకటి ఉన్నా నేను నిలబడే వ్యక్తిని నేనేం చేస్తాను మీరు బిజెపి నుంచి పోటీ చేస్తాను ఇట్లా చేస్తున్నాను నేను అడిగిపోతాను ఎక్కడ బరిలో నేను ఉంటున్నాను ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా నేను బరిలో అయితే ఉంటున్నాను ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆళ్ళగడ్డ వద్దు కిషోర్ మీరు నంద్యాలకు వెళ్తారా అని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పిలిచి పార్టీలకు చేర్చుకుని నంద్యాలకు వెళ్ళమంటే వెళ్తారా ప్రసక్తే లేదు ఆర్లగడ్డ ప్రజలను వదిలి బయటికి పోయే ప్రసక్తే లేదు ఆళ్లగడ్డ ప్రజలే మీ ఊపిరి అంతే ఫైనల్ గా ఆళ్ళగడ్డ నియోజకవర్గ ప్రజలకు భూమా కుటుంబం నమ్ముకున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి నా ఒకటి ఆర్లగడ్డలో ప్రశాంతత ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఆర్లగడ్డలో రౌడీజాలు ఇవన్నీ ఇంతవరకు లేవు మళ్ళీ ఇప్పుడు కొత్తగా మొదలైన దాని ఇటువంటివి లేకుండా నేను తీసుకొస్తానని బట్టు నేను ఒకటి చెప్పగలుగుతాను ఆర్లగడ్డని డెవలప్ చేసి చూపిస్తాను డెవలప్ అంటే ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్క విధంగా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ రైతులకు కావాల్సిన విధాలు రైతులకు ఏమేమి కావాలో అవన్నీ ఇచ్చేయడం కానీ ఆ విధంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత తీసుకుంటాం రోడ్లైతేనే మీ డ్రింకింగ్ వాటర్ అయితేనే మీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్లగడ్డలో ఇవన్నీ సాల్వ్ చేయాల్సిన బాధ్యత తీసుకుంటాం కచ్చితంగా ఖచ్చితంగా మీరు అంటూ ఏదైతే మీరు రోజు మాట్లాడుతున్నారు అవన్నీ అంటే మీరు ఎమ్మెల్యే అయితే ఇవన్నీ నెరవేరాలని కచ్చితంగా సార్ గడ్డలని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత తీసుకుంటాను ప్రజలు సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు ప్రశాంతంగా ఉండే విధంగా నేను చేసుకుంటాను ఖచ్చితంగా చూద్దాం అండి ఈ రోజు చెబుతున్నారు ఆచరణలోకి వచ్చేసరికి అది చేస్తారా లేదా అన్నది ఖచ్చితంగా భవిష్యత్ నిర్ణయిస్తుంది కచ్చితంగా మీరు బరిలో ఉంటారు గెలుస్తున్నారని మీరు చెప్తున్నారు డెఫినెట్గా చూద్దాం మీ లక్ష్యం జరిపేవాలని కోర్టు కోరుకుంటాం కిషోర్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే